నా ద్రోణులందరికీ ఈ ఏకలవ్యుని గురు నమస్కారాలు. నా నుదుటి రాతను లిఖించబోయే అపరబ్రహ్మలైన ఆంధ్ర ప్రేక్షకులకు ఈ నూతన దర్శకుని అభివందనాలు. పిక్చర్ కి డైలీ డైలీ వెళ్తున్నా కదా, అంతకంటే ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ రోజు. అది విను. ఏం ప్రోగ్రామ్? తొలకరి ఊహల పాట సాగేలు పంజపూట, ఇది తొలకరి ఊహల పాట సాగేలు పంజపూట. తేనెదళ్ళు ఉంది ఈ పాటలోన, నా గాథ ఉంది ఈ పాటలోన. తేనెదళ్ళు ఉంది ఈ పాటలోన, నా గాథ ఉంది పాటలోన. ఇది తొలకరి ఊహల, ఇది తొలకరి ఊహల పాట సాగేను సంధ్య పూట. ఇది తొలకరి ఊహల పాట సాగేను సంధ్య పూట. కయాటలే ఆడే వాళ్లకు పాటలు పాడా, ఆనాటివి ఎన్నో ఎన్నో పాటలు నేర్చాం. ఇప్పుడు మా లోపలి ఆకలి మరిచి పాటలు పాడా. నీ గుండెలో పలికే పాట, అందాలనే తీసే పాట. పులికే పాట నీ తరగా కోసం పాడు పాట. ఇది తొలకరి ఊహల, ఇది తొలకరి ఊహల పాట సాగేను సంధ్య పూట. ఇది తొలకరి ఊహల పాట సాగేను సంధ్య పూట. పాటలేడు కలుగజేసే బతుకు బాటలే. చాలా మంది కనులను చూసి నేర్చుకున్నది ఏకలవ్య శిష్యుల పాట సాగుతున్నది. లోకం మాకు నేర్పిన పాట, తేడా లేదు లేని పాట. రోడ్డున పాడే పాట, ఆ చిరుకులు వేసి పాడు పాట. ఇది తొలకరి ఊహల, ఇది
తొలకరి ఊహల పాట సాగేలు సంధ్య పూట తొలకరి ఊహల పాట సాగేలు సంధ్య పూట ఏనదల్లు ఉంది ఈ పాటలోని నా గాథ ఉంది ఈ పాటలోని చేనదల్లు ఉంది ఈ పాటలోని నా గాథ ఉంది ఈ పాటలో ఇది తొలకరి ఊహల తొలకరి ఊహల పాట సాగేలు సంధ్య పూట ఆకలితో పావాకలతో గింజి తాగి పిచ్చికిలా డబ్బు కూడబెడితే కొంచెం కూడా బాధ్యత లేకుండా ఇంట్లోంచి 3,000 రూపాయలు దొంగిలించుకుపోయి బుల్బుల్ తార కొనుకొచ్చావురా? ఇది బుల్బుల్ తార కాదు, గిటారు. అది సర్లేనా? గాడిద ఏదో ఒకటి, రెండింటికి తీగిలేగా ఉండేది. ఎవడబ్బు సొమ్ము అనుకున్నావురా? ఇదే నా బాబు సొమ్మే. ఎదురు చెప్తావురా? ఎంగిలాకుల కుక్క, బుద్ధిగా మర్యాదగా పొలంలోకి వచ్చి పనులు చేసుకో. అయ్యి మానేసి పెట్టి వాయిస్తాను, బీరువా వాయిస్తాను అన్నావో, నిన్ను తొక్కేసి నేను వాయించేస్తాను. నువ్వు ఎన్నైనా చెప్పునా, నేను వ్యవసాయ పనులు అవి చేయలేను. నేను మెడ్రాస్ వెళ్ళి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాను. ఈడో పెద్ద ఆత్రేయ గారి మనవడు, ఆయనకు మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడంట. మ్యూజిక్ డైరెక్టర్ నా ప్రాణం తీయడానికే నువ్వు నా కొడుకు పుట్టావురా? నా ప్రాణం తీయడానికి నువ్వు నాకు తండ్రిగా పుట్టావు. ఏమిటండి మీరు, ఏదో బిడ్డ ఆశపడి ఒక తంబురా కొనుక్కొని వచ్చాడు, తనకి ఇంత గట్టిగా ఇస్తారే? అయ్యో అయ్యో, తంబురా ఇది, తంబురా ఇది, గిట్ట పో లోపలికి. తంబురాకి గిటాకి తేడా తెలీదు, పెళ్ళంగా వచ్చి నన్ను వాయించేస్తున్నావు. నీకెందుకు నా గిటారు? ఏరా, ఇదేమన్నా నీలాగా సిల్లిగవ్వ కూడా సెలను పోతు అనుకున్నావా? బుద్ధి లేని గాడిద కొడక, అమ్మితే సగవైన రాకపోతే. మరి వెళ్ళిరానా బ్రదర్? వెళ్ళి రానా? ముందు నా డబ్బు నాకు ఇచ్చిపోవాయా? ఏ డబ్బు బ్రదర్? ఏంటది ఏ డబ్బా? రాత్రి బస్ ఎక్కిన దగ్గర నుంచి లొడలొడ వాగి నా చేత 50 రూపాయలు చదివించుకున్నావే. ఆ డబ్బు? ఓహో, ఆ డబ్బా? చేంజ్ లేదు బ్రదర్, మార్చుదాం బ్రదర్. బ్రదర్ లో సంగీత కళ ఎక్కువలో ఉన్నట్టుంది. ఎలా కనిపెట్టారు సార్? అదే నా జ్ఞాననేత్రానికి తెలిసింది. నేనెందరు బాలసుబ్రహ్మణ్యాలను చూసుంటాను, ఎందరు ఇళయరాజాలను చూసుంటాను. ఇళయరాజా మీకు తెలుసా సార్? తెలుసా అంటావా? నాకు ఇళయరాజాకి కొట్టుకుని తన్నుకునేంత స్నేహం, నా మాటకి ఎదురు చెప్పడు. నాకు ఇళయరాజాకి ఉన్న పరిచయం చూసి మ్యూజిక్ కోసం వచ్చేవాళ్ళు సెంట్రల్ కి బస్ స్టాండ్ కి టిక్కెట్ అస్సలు తీసుకోరు, ఇళయరాజా కన్నయ్య అని అడిగి తీసుకుంటారు. ఆ నువ్వు అక్కడవే మార్చి తీసుకున్నావు, పర్వాలేదు. సార్, నేను ఇళయరాజా ట్రూప్ లో చేరాలని ఊరి నుంచి వచ్చాను. నన్ను మీరు ఎలాగైనా ఇళయరాజా దగ్గర చేరుకుంటారు సార్? అదేమి పెద్ద కష్టమైన విషయం కాదు. నువ్వేం చేస్తావంటే సాయంకాలం 5 గంటలకి ప్రసాద్ రికార్డింగ్ థియేటర్ వస్తావు, అక్కడే నేను ఇళయరాజా కూర్చుని కొత్త కొత్తగా ఎలా ఎలా ట్యూన్స్ చేయాలా అని డిస్కస్ చేస్తూ ఉంటాం. నువ్వు అక్కడికి వచ్చి వాచ్మెన్ తో కన్నయ్య గారని చెప్పు, వాడు నీకు చెయ్యాల్సిన మర్యాదలన్నీ చేసి నా దగ్గరికి పంపిస్తాడు, నేను నిన్ను ఇళయరాజా దగ్గర చేర్చేస్తాను. ఓకే? అవును, నేను నీకేదో డబ్బు. ఇప్పుడు ఎందుకు సార్ ఆ చిల్లర సమస్య? నాకు మీరు లైఫే ఇవ్వబోతున్నారు, నేను మీ దగ్గర. సరే, నేను ఇచ్చినా కూడా ఇప్పుడు నువ్వు తీసుకోవు. నువ్వు సరిగ్గా సాయంత్రం 5 గంటలకి ప్రసాద్ రికార్డింగ్ థియేటర్కి వస్తావు, వెళ్ళరానా? మర్చిపోకే, ఇళయరాజా కన్నయ్య అని చెప్పు. ఏం చెప్తావట? ఇళయరాజా కన్నయ్య గారండి. కన్నయ్యలేడు పొన్నయ్యలేడు పొద్దున్నే పెట్టు పెట్టుకొచ్చేస్తారు చావు గిరాకి.
లేవండి లేవండి. మీసానికి మట్టంటుకోలేదు, ఊళ్ళోంచి పారిపోయిచ్చుంటావే. మ్యూజిక్ లో పెద్దవాణ్ణి కావాలనే లక్ష్యంతో ఇంట్లోంచి డబ్బు కాజేసి వచ్చుంటావే. ఇళయరాజాని క్రియేట్ చేసింది నేనే, నిన్ను ఆయన దగ్గర చేరుస్తానని చెప్పి ఒక నిన్ను మోసం చేసింటాడే. నీదేమూరు గొల్లప్రోలు? తేరారే, 5 సంవత్సరాల ముందు గుంటూరు నుంచి వచ్చిన మేమే రోడ్డు మీద నుంచున్నాం, నువ్వు గొల్లప్రోలు నుంచి నిన్ననగా వచ్చి ఈ రోజు లోపలికి పోవాలనే నాడారే. ఎక్కడికి రా, వచ్చి నువ్వు మా జాతిలో ఐక్యం. స్వామి శరణమయ్యప్ప. ఏమేంద్రా? ఏం లేదురా, మధుర స్మృతులు. ఓకే, నువ్వు మీనావి కదా, నువ్వెవరిని చూడాలి? ఇతను మన సురేష్, రా నేను తీసుకెడతాను, ధైర్యంగా రా. 50 రూపాయలు తగిలితే బుహారి, 20 రూపాయలు తగిలితే ఉడిపి, 10 రూపాయలు తగిలితే టీకు. నెంబర్ ఎంత పడిందో చూసి చెప్పండి. 5 అదృష్టమైన నెంబర్. 5కి అందాల అల్యూమినియం గిన్ని. 25 నువ్వే పెట్టుకో. నాకెందుకు ఇది? ఇది ఇలాగే చేతిలో పెట్టుకుని వీధి వీధికి పో, ముస్టేస్తా. హే మిస్టర్, దిస్ ఇస్ కార్ నాట్ డ్రమ్స్. తెలుసు, స్టూపిడ్స్. గో గో. ఇప్పుడు సంతోషమా? రండ్రా, అడుచుడ్రా కన్నయ్య. కన్నయ్య? ఏ కన్నయ్య? అదేరా ఇళయరాజా కన్నయ్య, మనల్ని మోసం చేసిన అడవుల్లో నిలబెట్టాడే ఆ కన్నయ్య. వాడిని ఊరికి వదలకూడదు, రండి. నువ్వేం కంగారు పడకమ్మా, పెద్దవాళ్ల కాలం నుంచి ఆ కుటుంబానికి నా చాలా పరిచయం, ధైర్యంగా రా. బ్రదర్ బ్రదర్, కాస్త ఒంటరిగా వస్తారా? ఎక్స్క్యూజ్ మీ, రండి రండి బ్రదర్. ఎరా, మమ్మల్ని మోసం చేసింది చాలక, ఇప్పుడు అమ్మాయిని కూడా మోసం చేయాలనా? నో నో, యు ఆర్ మిస్టేకన్ మీ, అది నా మిసెస్ బ్రదర్. ఏమ్మా, ఇతను మీ భర్త? ఇప్పుడే ఉంటావరా? మిసెస్ అట మిసెస్, చింపిరి చుట్టున్నాయా? నీ మెల్లకన్ను మొహానికి ఇంగ్లీష్ ఒకటి, కళ్ళద్దాలు ఒకటి. చెయ్యి తీయండి బ్రదర్, నా ఇమేజ్ పోతుంది. ఏమిటి ఇమేజ్? ఎరా, నా మొహంలో సంగీత కళ ఉందని నీ జ్ఞాన నేత్రానికి తెలిసిందా? నీకున్నదేదో ఒకటి నరకం, ఇందులో జ్ఞాననేత్రం ఒకటా? ఎవనో ఎవనో ఎవనో, ఇళయరాజాకి నీకు కొట్టుకులు తల్లుకునేంత పరిచయమా? ఇప్పుడు నేను నిన్ను మాట్లాడుతూనే కొడతాను చూడు. వద్దు బ్రదర్ వద్దు. ఇదంతా కూడా నేను భరించగలనురా. కన్నయ్య గారి తాలూకు అని చెప్పు, వాచ్మెన్ నీకు చేయవలసిన మర్యాదలన్నీ చేస్తాడని చెప్పావు, అదేరా నేను భరించలేకపోయాను. రే, నా పరిస్థితి కూడా పర్వాలేదురా, నేను మగాణ్ణి, ఎలాగైనా బతికేస్తాను. కానీ ఆ పిల్ల బతుకు పాడు చేయాలని చూశావే నిన్ను. వద్దు బ్రదర్ వద్దు బ్రదర్, నా చిన్న మిసెస్ పెద్ద మిసెస్ ఇద్దరు వితంతువులు అవుతారు బ్రదర్. సరే వదిలేరా, ఎలాగోతావని పద. బ్రదర్, నా కూలింగ్ గ్లాస్ నాకు ఇచ్చేసి పెడతారా? ఇక మీదటి నిన్ను మేము చూడకూడదు, ఒకవేళ చూసినా కూడా నువ్వెవరిని బ్రదర్ అని పిలవకూడదు, ముఖ్యంగా ఈ కూలింగ్ గ్లాస్ అని నువ్వు పెట్టుకోకూడదు. బలేదానివమ్మా, చెడి చిన్నప్పటినం చేరమంటారు. నువ్వు చిన్నప్పటి నుంచి చెడిపోయేలా ఉన్నావే. వీడు పెద్ద లోఫర్ అమ్మా, ఎంత మందిని మోసం చేశాడో తెలుసా? అవును, నువ్వెక్కడికి వెళ్ళాలి? ఓ రాజా అన్నామలైపురమా, సరేరా మేము బస్ ఎక్కిస్తాం. చూడు, ఆ కన్నయ్య నుంచి కాబట్టి బస్సులో ఎక్కించామే, ఆ పిల్ల ఇటే వస్తుంది. అక్కడికి వెళ్ళడం ఆవిడకి ఇష్టం లేదనుకుంటాను, అందుకే తిరిగి వచ్చేసి ఉంటుంది. సరే రండి పోదాం. ఏంట్రా ఆ దారి తప్పిన పిట్ట మనం వెళ్లే దారిలోనే వస్తుంది. రై, ఇదేదో తిరకాసిన పిల్ల ఉందిరా. తిరకాసిన పిల్ల కాదురా, మనల్ని తిరకాసులో పెట్టే పిల్ల. త్వరగా పదనరా.
హాయ్ బాయ్. అక్కడేమిటి వేడి చూస్తున్నావు? లోపలికి రావే, రా లోపలికి. సాయంకాలం 4 గంటలైందంటే మనం విరిగి పాలవాడు వస్తాడో రాడు, కరెక్ట్ గా అబ్బాయిలు సైట్ కొట్టడానికి వచ్చేస్తాడు. అలా చూడరా, ఖచ్చితంగా తెలిసిపోయిందిరా ఆ పిల్ల మనల్నే ఫాలో చేస్తుంది. మనల్ని ఎందుకురా ఫాలో చేయడం? నీకు తెలీదురా, ఇటువంటి అమ్మాయిలు మనల్ని ఫాలో చేసి రూమ్ వరకు వచ్చి మనతో మాటలు కలిపినట్టుగా నైస్ గా మాట్లాడి మనం పరాగ్గా ఉన్న టైం చూసి రూమ్ లో ఉన్న వస్తువులన్నిటినీ చుట్టేసిపోతారా? అవును, మన దగ్గర వెండి బంగారం మూలుగుతున్నాయి దోచుకుపోవడానికి. ఆ పిల్లే మన చూసి జాలిపడి 5వ పదో వదిలిపెట్టిపోతే మేలు. ఓ టైం ఉంటుందిరా, ఆ పిల్ల మన రూమ్ వరకు ఫాలో చేసి వచ్చి ఇక్కడికి వచ్చాక నా నెక్లెస్ లాగేసుకున్నారు, నా పర్స్ లో ఉన్న డబ్బు లేదు, అది దాన్ని గొడవ చేస్తాయి. రే, పరాయి వాడితో కలిసి ఆటో ఎక్కినప్పుడు తెలియలేదా ఇలాంటిది ఆ పిల్ల? ఏమైతే ఇప్పుడు మనం ఉండే చోటు ఆ పిల్లకి తెలియకపోవడం మనకి మంచిది నేను అనుకుంటున్నాను. వెళ్ళి 2 గంటల తర్వాత వద్దాం. రేయ్, ఒక ఆడపిల్లకి భయపడి వెళ్ళడమా? నేరాను, మీరు కావాలంటే వెళ్ళండి. ఓకే గురు, నేను లాకప్ లోకి వచ్చి మీచేస్తాం. వద్దురా, నేను మీతో వచ్చేస్తా. అమ్మాయ్యా, పరమశివానికి కూడా నేను ఇంత భయపడలేదురా. ఎవర్రా పరమశివ? మా నాన్న, పెద్ద గణ నుంచి తప్పించుకుని. ఈ పెద్ద జగన్మోహన్ మీరా, రండి పోదాం. ఏయ్, ఎవరు నువ్వు? మేము వెళ్ళే చూడకుండా వెంటాడుతూ వస్తున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు నిజం చెప్పు. ఏయ్, మర్యాద నువ్వు నుంచి వెళ్ళలేదు. మేము వెళ్ళిపోతాం. మేము పోలీస్ స్టేషన్ వెళ్తాం. ఏయ్, ఇదంతా కోపంతో సాధించే విషయం కాదురా, సానుభూతితో సాధించాలి. నేను డీటెయిల్ గా మాట్లాడతాను చూడు. అమ్మా అమ్మా, వీళ్ళంతా ప్యాంట్లు షర్ట్లు వేసుకున్నారు, వసతి గల వాళ్ళు అయి ఉంటారు, వీళ్ళ దగ్గర డబ్బు దశకం కొట్టేద్దాం, అటువంటి తప్పుడు అభిప్రాయం మీకుంది అంటే సారీ, అది మార్చుకోండి. ఏమంటే వీఆర్ ఆల్ బెగ్గర్స్, బిచ్చగాళ్ళం, మేడింటి పేదవాళ్ళని మీరు వినుంటారు, మేము మొండి మేడ పేదవాళ్ళం. కూటికి లాటరీ కొట్టే కేసులు మేము, 10 పైసలు కూడా పాకెట్లు లేవు, కావాలంటే చూ. రే, ఇది ఆ పిల్ల దగ్గర ఉండే విజిటింగ్ కార్డు కదా. రే, అందుకే ఆ పిల్ల మనల్ని ఫాలో చేస్తూ వచ్చింది. రే, నేను అప్పుడే చెప్పాను కదరా ఆ పిల్ల చాలా మంచి పిల్లని, మీరే సందేహపడ్డారు. రే, చూసారా చూసారా, వాడే మొదలెట్టాడు, ఇప్పుడు మనల్ని ఇరుకులో పెడుతున్నాడు. సరేలే పోనిండ్రా, మనం చేసిన తప్పుకి మనమే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎలాగైనా అడ్రస్ కనిపెట్టి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ తీర్చేద్దాం. ఓకే ఓకే. వాచ్మెన్ వాచ్మెన్, ఈ అడ్రస్ లో ఉన్నవారిని చూడాలి. వీల్లేదే, అర్జెంట్ గా చూడాలయ్యా. అయితే మీరు లండన్ కి వెళ్ళాలి. ఏమిటయ్యా నువ్వు అనేది? చిన్నబాబు ఈ రోజు సాయంత్రమే లండన్ కి వెళ్ళారు. ఇంట్లో ఎవరు లేరా? పెద్దయ్య గారు అమ్మగారు ఈ సరికి ట్రైన్ లో బయలుదేరి ఢిల్లీకి వెళుతూ ఉంటారు. సాయంత్రం వచ్చినా కూడా ఈ అమ్మాయి వాళ్ళని చూసుండేది. ఛ, తప్పు చేశాందా? మన వల్ల ఈ అమ్మాయికి ఎంత కష్టమో చూడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? అదేరా, నాకు తెలియటం లేదు, ఈ అమ్మాయి ఒంటరిగా ఉంది. రే రే, ఆ మెల్లకన్ను కన్నయ్యారా, వీడు మనల్ని వదిలినా ఈ అమ్మాయిని వదిలిపెట్టేట్లేడు. రే, మళ్ళీ కళ్ళ తల పెట్టేశావా? మనోహరం మట్టిగడ్డా మజాక. రే, ఈ పరిస్థితిలో ఈ అమ్మాయిని ఒంటరిగా వదిలితే ఆ పాప మనం ఊరికి వదిలిపెట్టదురా. ఈ అమ్మాయికి ఏదైనా హెల్ప్ చేద్దాం. ఏమ్మా, నీకు ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళు వేరే ఎవరన్నా ఉన్నారా? ఊరికి టికెట్ కొనిస్తాం, వెళ్తావా? రే, ఊర్లో ఏదో సమస్య ఉంటే కాదు ఇక్కడికి వచ్చింది, తిరిగి మళ్ళీ ఊరికి వెళ్ళమంటే ఎలా వెళ్తుంది? ఊళ్ళో నీకేమిటి సమస్య? భగ్న ప్రేమ? సినిమా తారు కావాలనే కదా ఊర్లోంచి పాడిపోయేసా? మొగుడిని కొట్టి తరివేశాడా? లేక నువ్వే మొగుడిని కొట్టి తరివేశావా? రే, నోరు మీరా, ఆ మెళ్ళో తాళేలేదు, ఆవిడతో భర్త గిర్త అంటా ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను కరెక్ట్ గా అడుగుతాను చూడు, నీకు క్యాన్సర్ కదా, అర్థం కాలేదా? కడుపు నొప్పి, కపాలిక, నీకు అమ్నీషియా కదా, అదే పాటలన్నీ మర్చిపోయి నీకు ఇప్పుడేం జ్ఞాపకం ఉండవు కదా, నీ పేరు కూడా మర్చిపోయి ఉంటావు. చూడా, మేము అడుగుతుంటే ఏ ఉలుకు పలుకు లేకుండా ఊరికే తలాడేస్తున్నావే, నువ్వే ఒకవేళ మోగపిల్లేమోరా. నువ్వు మూగదానివా? రాత్రి ఇక్కడే ఉండు, ఉదయాన్నే తీసుకెళ్లి ఒక మంచి చోట చేరుస్తాం, సరేనా? మేం బయట పడుకుంటాం, రండ్రా. ఏయ్, జాగ్రత్తమ్మా, పొరపాటు నా కూర్చులో కూర్చున్నావు, దానికి కాలు విరిగింది.
అవును, నిన్నప్పుడే అడగాలి అడగాలి అనుకున్నాను. నీ పేరేమిటి? నాతో ఇంత డీప్గా మసిలిన నాకున్న బ్రెయిన్లో కొంచెం కూడా నీకు లేదే. అది తెలుసుకునే నేను చాలా బాధపడుతున్నాను రా. ఇప్పుడే కదా తన నోటితో తను చెప్పింది తను మోగా అని. దాన్ని పోయి పేరు అడిగితే ఎలా చెప్తుందిరా? ఏంట్రా టైప్లో చూస్తున్నారు? కైకయ్య కాదా? సభాష్ రా, వచ్చిన 15 నిమిషాల్లో ఆ పిల్లని ఇంట్లోంచి బయటికి పంపేశాను. బయటికి వెళ్లేదురా, వంటింట్లోకి వెళ్ళింది కొరకుంచు తవ్వటానికి. నేను కొట్టడానికా? ఛీ, నువ్వు చెప్పిన మాటకు నిన్నే కొట్టాలి. థ్యాంక్ యూ. గోడకి మేకొట్టి ఫోటో తగిలించడానికి వెళ్తుందా? ఏదో రాస్తుందిరా. అది గౌరీ. ఓహో, ఇప్పుడు అలా మార్చేశారా? వాళ్ళ మార్చారు, నువ్వు మార్చావు. ఉదయాన్నే 6 గంటలు లేపండిరా. ఎందుకురా? 6:00కి మళ్ళీ పడుకోవాలి. సరైన నిద్రమో. నీతో కలిసానుగా. సరే సరే, తలుపు చేరేసి లైట్ ఆఫ్ చేసి పడుకోమ్మా. అలా చూడండి రా, చూడండి రా. అది చొక్కా తెలుపా లేక చలువ మెరుప? తడతడలాడే తెలుపు. సూపర్ రిమ్, సూపర్ గౌరీ. రాత్రి చూస్తే పశువుల తోటిలా ఉంది, ఇప్పుడు ఉదయాన్నే ఇల్లుగా మారిపోయింది. ఇప్పుడు ఈ స్థితిలో ఇంటి ఓనర్ చూశాడో అద్దె కూడా వదిలేస్తాడు. ఆడపిల్ల వచ్చిన వేళ ఇల్లంత లక్షణంగా ఉంది చూసావా? పర్వాలేదే, ఒక్కరోజు చోటిచ్చినందుకే నీ వల్ల వీలైనంత చేశావు. నువ్వు రెడీగా ఉండు, మేము స్నానం చేసి వచ్చి ఒక భద్రమైన చోటు తీసుకెళ్లి చేరుస్తాం. ఏ రే, నాదో ఐడియా. స్నానం చేయదంటావా? అరచి, ఆ అమ్మాయి ఎందుకురా బయటకు వెళ్ళడం? మనతో ఇక్కడే ఉండొచ్చుగా, ఆవిడికి భద్రతగా ఉంటుంది, మనకి ఇల్లు చూసుకోవడానికి, వంట పనికి, మాటకి మంచికి తోడుగా ఉంటుంది కదా. అదేరా మనం అనుకుంటున్నాం, కానీ ఆ అమ్మాయి ఏమనుకుంటుందో అడుగుదాం. ఏమ్మా, నీకు కావలసిన వాళ్ళు వచ్చే వరకు ఇక్కడే ఉంటావా? తలుపు తెరేసి లైట్ ఆఫ్ చేసి పడుకో. ఎవరు? మీ అమ్మే కదా. పోయింది పోయింది అంతా పోయింది, మన ఇంటి పరువు మర్యాద అంతా పోయింది. ఏమిటాను అనేది? రాత్రే చెప్పాను, ఎవరో ఒక వయసు పిల్ల మేడ మీదకొచ్చి ఎప్పటి నుంచో కూతుంది. వాళ్ళు వచ్చారు, వచ్చి ఏమిటేమిటో గుసుకుతూ ఆడుకుంటున్నారు. తర్వాత చూస్తే వాళ్ళు ఆ పిల్లను ఇంట్లోకి వెళ్ళి తలిపేసుకున్నారు. ఆచారమైన ఇంట్లో కాపురం ఉంటూ అపవిత్రం చేస్తున్నారే, ఇదంతా మీరు అడగొచ్చు కదా. ఎందుకే అడగడం? ఎందుకు అడగాల? మన ఇంట్లో కూడా ఓ వయసుకొచ్చిన పెళ్ళుందని మీకు తెలియదా? తెలుసు, కనుకే చెప్తున్నా. ఇన్నాళ్ళుగా అబ్బాయిలు మన మేడ మీద ఉంటున్నారే, అందులో ఎవరైనా ఒక్కడు నీ పిల్లని కన్నెత్తి చూశాడా? నలుగురు మంచివాళ్లే గనక మన బిడ్డ మన ఇంట్లో ఉంది, వాళ్ళలో ఒక్కడు అయోగ్యుడైనా కూడా చాలు. నీ కూతురు ఈనాటికి కోవిల్లోనో రిజిస్ట్రార్ ఆఫీసులోనో ఉండేది. ఇలా చూడు, ఊరికే నోటుకొచ్చిండి మాట్లాడకే. నీతో చెప్పుకున్నాను చూడండి, నన్ను అనాలి. వేదాంతం మాట్లాడడం, చెవిలో తిరగట్టుకోవడం, ఈ తప్ప ఏం తెలుసు మీకు? ఎరా ఈ చిలక మాట్లాడుతున్నట్రా? 18 భాష మాట్లాడుతుంది, ఏ ఒక్కటి నాకు అర్థం కాదు. ఆకులన్నీ వేస్తున్నాయి కానీ వంట వాసన రాలేదే. అప్పుడు చెంటు కొట్టాలి. ఏమిటి అలా చూస్తున్నావు? ఈ చిలక నీతో మాట్లాడడానికి, ఈ పలక నువ్వు మాతో మాట్లాడడానికి. అవునమ్మా, నీ భరతనాట్యం అభినయం ఇవేం మాకు అర్థం కావు. నువ్వు మాతో మాట్లాడాలంటే గోడ మీద బొగ్గుతో రాసేయకు. వేలాయించడానికి మాకు గతి లేదు. ఈ స్లేట్లో రాయే నా పాట, నీ నోట పలకాల చిల్లక
సరదాగా ఇదేం భోజనం ఇది ఇంట్లో ఉప్పు కారం ఎక్కువగా ఉన్నాయని అన్ని పోసి పరిచావా మండుతోంది మరణం చేరగాలని చెప్పి రావచ్చుగా ఎందుకు మా ప్రాణాలు ఇస్తావు నువ్వు ఇంత దారుణంగా ఉండుతావని తెలిస్తే వచ్చేదారులు అప్పు చేశానే మెస్సులో భోంచేసేవాళ్ళు ఆకలి పేగులు కొరికేస్తాం చే తలరా తను నీళ్లు తాగిపోవాల్సిందే పసుపు పెట్టేశావే ఇంకా ఏమిటి ఇక్కడే నుంచు ఎక్కడన్నా పోయి తర్వాత ఇంకా ఏమిటి ఇక్కడ నుంచు ఎక్కడన్నా పోయి తర్వాత ఇంకా ఏమిటి ఇక్కడ నుంచు ఎక్కడన్నా పోయి తర్వాత ఇంకా ఏమిటి ఇక్కడ నుంచు ఎక్కడన్నా పోయి తర్వాత నీ బైనాక్లాస్ ఉన్నదాన్ని వదిలేసి పోయేదాన్ని చూస్తుంది రే ఇది సాదా కలరే రా పైకి వెళ్తుంది చూడు అది సూపర్ కలర్ హాయ్ ఏమిటి కోపమా సారీమా మధ్యాహ్నం హోటల్లోనూ భోజనం చేయకుండా ఇంట్లో భోజనం చేయకుండా ఆకల్లో ఏదో కేకలేశాం కానీ ఒకటమ్మా నీ హస్తవర్శ సరిగా లేదే తప్ప ముఖరాశి చాలా బాగుంది ఈ రోజు నీ మొహం చూసిన వేళ 25 రూపాయలు వసూలైంది రేపటి నుంచి రోజు ముందు నీ మొహమే చూస్తాం అదేనా ఏమిటి ఏదైనా చెప్పాలా ఏమిటది జనానికి రండి వద్దమ్మా వద్దు నువ్వు ఏ శిక్ష వేయాలన్నా వేసే నేను తట్టుకుంటాం ఈ ప్రేమహింస మాత్రం వద్దనే వద్దు పాపం రా వంట తెలుసా అని అడిగేందుకు పువ్వును తలాడించి ఏదో చేసి పెట్టింది పోను పూను అంతా సరిపోతుంది ఇన్నాళ్ళ మీద నీ వంట తిన్నా రా ఎడ్జి చేస్తా వద్దురా వద్దు నేను రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేను సరా మనమైనా ఫోన్ చేద్దాం ఫోన్ చేద్దాం అంటావు అయ్యో అయ్యో వద్దురా బైకెల్ కన్నా అయ్యో నేను చెప్పలా రెండే పాడు कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठरशादूल कर्तव्यं दैवमार्जितम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमला शान्त त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमला शान्त त्रैलोक्यं मङ्गलं कुरु గుడ్ మార్నింగ్ గౌరీ గుడ్ మార్నింగ్ గౌరీ వద్దు థ్యాంక్ యూ గౌరీ టీ భలే టాప్ రే కాఫీరా కాఫీయా బేష్ బేష్ ఎంతో బాగుంది కాఫీ అంటే అది గౌరీ కాఫీయే కానీ వేయలేదు ఇట్స్ ఓకే కాఫీ ఇవ్వడం గొప్ప నీకు వేడి కూడా కావాలా ఉన్నది కాస్త కింద పార్కు ఇక్కడ ఫుల్ ఏంటది రాత్రి నుంచి నేను చూస్తున్నాను మూల కూర్చొని అప్పుడప్పుడు రాయడం మొదలు పెడుతున్నావు శ్రీరామజయమా ఇవ్వు చూద్దాం ఇవ్వు పాటలలో నా జీవితమే పలికించేనంట ఏ పాటలంటే కేవలం మాటలు అనుకుంటున్నావా
నువ్వు అసలు మాట మాట్లాడలేవు, నీకు పాడాలి నాసేమిటి? పాటలలో నా జీవితమే పలికించే నట, మాటలలో చందనమే వెదజల్లే నట. పల్లవి చాలా బాగుంది, చరణం రాయలే రాయి. ఇదిగో పలికించే నంట,
మాటలలో చందనమే మెదజల్లే నల్ట. పాత్ర కొత్తదిలా ఉంది? అదేం కొత్తది కాదే, పాతదే. మహాభారతంలో వస్తుంది పాంచాలి పాంచాలి అని, అదే పాత్ర. ఐదుగురు మొగుళ్ళకి ఒకే పెళ్ళంగా ఉంటుంది. అదేగా? అదేనే, కానీ ఒకే ఒక వ్యత్యాసం. ఆ ఐదు మంది పాంచాలిని పెళ్ళంగా చేసుకున్నారు. ఇక్కడ ఏమిట్రా అంటే, ఒకే ఒక ఆడపిల్ల నాలుగురు మగాళ్ళు ఉంచుకుంది. పరువు తక్కువ దానికి మొరాయింపు ఒకటే తక్కువ. మొరాయింపు నలుగురు నుంచుకున్నారే, ఇంకా ఎవరు వెతుకుంటూ వచ్చారు ఇక్కడికి? వీళ్ళంతా నీళ్లు పట్టడానికి వస్తున్నారా లేక మగాళ్ళని పట్టడానికి? ఇప్పటికి నిండి అవునర్రా, పాంచాలి నలుగురు నుంచుకుంది, పరువు లేనిది లంజాను కూడా అన్నారు. ఇక మీద మన వీధిలో ఎవరు మాట్లాడకూడదు. చుక్క నువ్వింకా తాగడం లేదు, చిందులేస్తున్నావే. ఓ, నేను ఇంకా తాగడం లేదా? వాసన చూసినందుకే కిక్కెక్కేసింది. రా ఇవ్వరా, క్వార్టర్ ఆఫ్ బ్రాందీ ఆయ స్వాహ. అడిగేవాడెవడు లేడనుకున్నారా? ఎవరితే అది చాలదు. ఏంట్రా లొంగి పై కట్ట? ఏ తక్కువ మా ఇంట్లో ఉన్న గౌరీ గురించి తప్పుడు కోతలు కోసింది. ఏ దుఃఖమండా, నీ గురించి నాకు తెలీదు. పెద్ద పతివ్రతవా? ఆ రోజు అలంకార థియేటర్ చిన్న కురాన్ని వెంటేసుకురాలా? ఏ ఎవరి అది నోటు కోసంటూ కూర్చుంది. గౌరీ మమ్మల్ని ఉంచుకుందాం తప్పుగా ఉంది. గౌరీ మమ్మల్ని ఉంచుకోలేదు, మీకు ఇష్టమైతే మాలో ఎవరైనా మీరు ఉంచుకోండి. నేను రెడీరా, దేనికైనా రెడీ, ఎవరికైనా రెడీ. ఎవడెవడు ఎవరితో ఉంచుకున్నాడో, ఎవరి చేత ఎవరిని ఉంచుకుందో మీ జాతకాలు మా చేతిలో ఉన్నాయి. కుళాయి దగ్గరికి వచ్చాం, మందు నీళ్లు కొట్టాం, మంచి నీళ్లు పట్టామని ఉండాలి. అలా కాకుండా అది ఇతని చెత్త మాట్లాడారో, మందు కొట్టొచ్చి బజార్ బేజారు చేసేస్తారు. ఎరా మందు కొట్టొచ్చి గొడవ చేస్తున్నారో? నేను ఒక మగాను ఉన్నానని తెలియలే. ఏంట్రా చూపు, పెద్ద వస్తాదులా? రాయ్ మర్యాదగా పోరా. పోకపోతే ఏం చేస్తారా? ధైర్యం ఉంటే నా ఒంటి మీ చెయ్యండి. చెయ్య, నీకు వేలే చాలరా. జాగ్రత్త, ఇక మీద ఎవరు ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదు. అవును అవును. ఏమిటి ఈరోజు మాదిరిగా ఉన్నావు? ఇదే కారణమా? ఓహో, నిన్న రాత్రి మేము తాగొచ్చి గొడవ చేయడం చూసి మమ్మల్ని తాగుబోతులు నిర్ణయించుకుంటావు కదా? మేమేం మయకం కోసం తాగలేదమ్మా. గౌరీ, ఈ వీధిలో ఆడవాళ్ళంతా నీ గురించి తప్పుగా మాట్లాడారు, అది మేము తట్టుకోలేకపోయాం. వెళ్ళి గలాటా చేయాలని చూస్తే తొక్కేసుకెళ్తేనే మంచి మంచి మాటలు వస్తాయని వీడే ఐడియా ఇచ్చాడు. నిన్న కొట్టినానికంటే స్ట్రాంగ్ ఉందిరా? వీడు అవుతాడు గౌరీ, వీడు నమ్మదు. నమ్ము గౌరీ. చుక్కేసుకోవాలంటే ఒకటి బాగా సంతోషంగా ఉండాలి, లేదా ఎక్కువ శోకంగా ఉండాలి. మా వరకు మాకు ఈ రెండు లేవే. అవును గౌరీ, నిన్న మేంగా తాగలేదు, నీ గురించి తప్పుగా మాట్లాడి మా చేత తాగించారు. వాళ్ళనని కూడా తప్పులేదురా, మనలాంటి నలుగురు అబ్బాయిలతో ఒక కన్నెపిల్ల ఇలా ఒకే ఇంట్లో ఉంటే చూసేవాళ్ళకి తప్పుగానే ఉంటుంది. మన వల్ల ఈ అమ్మాయి జీవితంలో ఒక సమస్య రాకూడదు, వెంటనే దీనికి ఒక మార్గం చూడాలి. వెళ్ళండి. నువ్వేం కంగారు పడకమ్మా, ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు. ఓకే, మేము నిన్ను తరచూ వచ్చి చూస్తాం. నీకు కావలసిన వాళ్ళు ఊరి నుంచి రాగానే మేమే వచ్చి ఇన్ఫార్మ్ చేస్తాం. వెళ్ళానా? వస్తాను.
అయ్యయ్యో ప్లేట్ మారిపోయింది, ఇది నా ప్లేట్ కాదు నీ ప్లేటే. ఎందుకే విసుక్కుంటావు? నా ప్లేట్ లో భోజనం చేయకూడదా? ఏమైనా పరాయి వాళ్ళలాగా మసలేము. అయ్యయ్యో ఆకలి కొంటూ మర్చిపోయామే, ఈ రోజు కంచాలే కష్టాలే. ఏమిటి ఇంట్లో నా కంచం తప్పకి లేవని చూస్తున్నావా? ఈ ఇంటికి సంబంధించినంత వరకు మాకు మనసు ఒకటే, కంచం ఒకటే. అవునమ్మా, ఇంతవరకు మేము నలుగురం ఒకే కంచంలో భోంచేసేవాళ్ళం. నువ్వు వచ్చిన తర్వాతే ఆకులు తినడం మొదలెట్టాం. ఈ రోజు వేరే కంచము లేదు, ఆకులు ఊకం లేదు, ఇప్పుడు ఏం చేయాలి? ఓ పని చేద్దాంరా, గోరుముదలు తిందా. కూర్చో ముందు. ఏం చేస్తావంటే నీ చేత్తో కలిపి ముద్దలు పెడతాం, మేము అది తింటాం. ఓకే ముద్దలు తినాలని ఆశ, కానీ నా జీవితంలో ఎన్నో రోజులు వెన్నెల రాత్రులు వచ్చాయి తిండేలేదు. ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? ఇది కేవలం సంతోషమే కాదురా, ఈ వెన్నెల గోరు ముద్దలకు అర్థం ఉంది. చందమామ సాక్షిగా పెట్టుకుని అమ్మ బిడ్డలకి అన్నం తినిపిస్తుంది. అన్నం కలుపుతూనే లోకంలో నీకంటూ 1000 అనుబంధాలు ఏర్పడినా ఈ అమ్మని మర్చిపోవద్దు. నీకు నాకు ఉన్న బంధం ఈ జన్మది మాత్రం కాదు, ఏడేడు జన్మలకి సాగాలి. ఇది అన్నం కాదురా, ఇదే ఆప్యాయత, ఇదేరా అభిమానమని ఆశగా బిడ్డకి తినిపిస్తుంది. ప్రేమ పొంగి ఆ తల్లి మొహం చూస్తూనే బిడ్డ కడుపు నిండిపోతుంది. బిడ్డ కడుపు నిండిపోవడం చూసి తల్లి మనసు నిండిపోతుంది. ఇలా మనం ఒకటిగా కూర్చొని భోంచేసినప్పుడేరా మన అనుబంధం తెలిసేది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన మనం ఈ గోరుముద్దలతో ఒకటయ్యం. వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇప్పుడు మనం తన గురించి మాట్లాడుకునేలా చేసింది. అనుబంధం విలువ వియోగంలోనూ తెలుస్తుందంటారు. ఆ అమ్మాయి విలువ తనిక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎలా మనకు తెలుస్తోంది. బాలు, నేను చెప్తే కోపడవు కదా? చెప్పు. మిగతా వాళ్ళ గురించి మనకు అనవసరం. గౌరీ మనతో ఉండడం వల్ల మనకేం నష్టం లేదు. ఆ అమ్మాయికి ఏదైనా కష్టం అని అడుగుదాం. ఒప్పుకుంటే రేపు హాస్ నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేద్దారా? నువ్వేమంటావు? నేను అదే ఆలోచిస్తున్నానరా. రేపు ఉదయం 10 గంటలకు వెళ్ళి ఆ పిల్లని తీసుకొచ్చేద్దాం. నువ్వేంట్రా మాట్లాడా? నేను ఇదివరకు ఓ నిర్ణయానికి వచ్చేసాను. ఏమిటది? ఉదయాన్నే 6 గంటలకి వెళ్ళి తీసుకొచ్చేద్దామని. గౌరీరా, ఢాక
వెస్టర్న్ ఫోక్ కర్ణాటిక్ అన్ని రకాల చూసి చేస్తాం సార్. ఒక్క నిమిషం మా పాట విని చూడండి సార్. ఇలా చూడవయ్యా, నేను ఈ కళాశాలని చేయటానికి రాలేదు, నాలుగు రాళ్లు సంపాదించడానికి వచ్చాను. ఓ ఇళయరాజా మ్యూజిక్ లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జే సుదాసో పాడితే పిక్చరు నిలుస్తుంది, క్యాసెట్లు అమ్ముతాయి, నేను నాలుగు రాళ్ళు సంపాదించుకుంటాను. మీ బోటి వచ్చే పోయే వాళ్ళందరికీ మ్యూజిక్ ఛాన్స్ ఇచ్చానంటే అప్పుడు నేను మీలాగే టవల్ పరిచి కూర్చోవలసిందే రోడ్డు మీద. నువ్వు మాట్లాడితే నీకే న్యాయంగా ఉందయ్యా, వీధి కొసలో ఉన్న కొట్లో కూడా 65 పైసలే, నువ్వు మాత్రమే 75 పైసలు. సిక్కు వచ్చి పడిందమ్మా, ఎప్పుడు చూసినా 5 పైసలు కాదు 10 పైసలు కాదు, చిల్లర బేర వాడతావేంది? నువ్వు చిల్లర వ్యాపారి కదా, నీతో చిల్లర సన్నగానే బేర వాడాలి, ఇంకెలా మాట్లాడమంటావు? నువ్వు గట్టగానే మాట్లాడమ్మా, 75 పైసలు కన్నా తగ్గదు. 65 పైసలు కంటే ఇంకొక పైసా ఎక్కువ ఇష్టం ఉంటే కాయగూర వాడి దగ్గర గట్టిగా బేర వాడుతోంది. గట్టిగా బేర ఆడుతోందా? అవునరా గౌరీ మాట్లాడుతుంది. ఎందుకలా మోగదాన్నలు నటించి మోసం చేశావు? మోగదాన్న అంటే నా మీద జాలి కలుగుతుంది కదా అని అలా నటించాను. నీ మీద జాలి పడినందువల్లే ఇన్నాళ్ళు నువ్వెవరో ఏమిటో అని కూడా మీ వివరాలు అడగలేదు. ఇప్పుడైనా చెప్పు నీ చరిత్ర ఏమిటో. దయచేసి ఇప్పుడు నన్నేం అడగకండి, టైం వచ్చినప్పుడు నేనే మీకు చెప్తాను. ఏంటది టైమా? దీనికంతా ఎమగంటాలు రావుకాలలో మేము చూస్తూ కూర్చోలేము, అదంతా ఏం కుదరదు, ఇప్పుడే చెప్పు. నన్ను మీరు నమ్మితే నేను ఇంట్లో ఉంటాను, లేదంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఇంతకాలం నిన్ను నమ్మి మోసపోయింది చాలు తల్లి, ఇక మీదట నమ్మలేం. రే పోనీరా, ఆవిడ తన గురించి ఏమి అడగదని చెప్పింది కదా, ఆవిడకి ఏదో సమస్య మనతో చెప్పడం ఇష్టం లేదు, ఇంతకు మించి బలవంతం చేయకూడదురా. ఇలా చూడమ్మా, నువ్వుగా నీ గురించి చెప్పే వరకు మేము నిన్ను అడగబోయేది లేదు, నిన్ను పూర్తిగా నమ్ముతున్నాం సరేనా? అమ్మా జగన్మోహిని, తలాడించక నోరు తెరిచి చెప్పు. సరేనయ్యా. ఇంతకంటే మాట్లాడకపోతేనే బాగుండేది. మీ అమ్మాయి పక్కింటి అబ్బాయిని లవ్ చేయటం, రోజు అతనికి లవ్ లెటర్స్ రాయటం అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నాను. మాట్లాడేదేమిటి, మీరే చూడండి మీ అమ్మాయి యోగ్యత. ఈ లెటర్స్ అన్ని మీ అమ్మాయి రాసినవే, ఆ అబ్బాయి స్వయంగా వచ్చి నాకు ఇచ్చాడు. ఇంత ఉంచి ఏమిడే సాక్ష్యం కావాలి, మనవాళ్ళంతా రావండి. నేను చెప్పేది కొంచెం వినండి. మీరు ఏమన్నా రామాయణం వచ్చి చెబుతారు వినటానికి, వదలండి రండి. కొంచెం ఆగండి సార్, ఈ పిల్లకి అసలు ఎటువంటి సంబంధం లేని, కేవలం లెటర్స్ ను సాక్ష్యంగా పెట్టుకుని ఈ సంబంధమే వద్దనుకుని వెళుతున్నారే సార్. ఏమిటమ్మా నువ్వు అనేది? ఒకే పేరుతో ఒకే ఇంట్లో ఇద్దరు మనుషులుంటే పోస్ట్ మ్యాన్ కు ఒక్కడికే ఇబ్బంది వస్తుందనుకున్నాను, కానీ నిశ్చితార్థంలో కూడా ఇబ్బందులు వస్తాయని ఇప్పుడే తెలుసుకున్నాను. మీరు విసిరేశారే లెటర్స్, అది రాసిన గౌరీ ఆ అమ్మాయి కాదు నేనే. అర్థం కాలేదు సార్, ఈ ఇంటి మేడ మీద కాపురం ఉంటున్న నా పేరు గౌరీ అనండి. మీరు చెప్పినట్టు పక్కింటి అబ్బాయిని ప్రేమించింది, లెటర్స్ రాసింది
అన్నీ నేనే సార్. ఈరోజు జరిగే నిశ్చితార్థం నాకే అనుకునే నేను రాసిన లెటర్స్ అన్ని ఆవేశంతో అతను మీ చేతికిచ్చాడు. ఈ అపసవ్యాలకి కారణం నేనే, నన్ను క్షమించండి. విన్నారా, ఇప్పుడైనా మీ సందేహం తీరిందా? ఏది సరిగ్గా తెలుసుకోకుండా లడలడ వాక్కండి. రండి, ముహూర్తం మించిపోకుండా తాంబూలాలు మార్చుకోండి. చూసావటే, ఆ రోజు నువ్వు ఎవరి గురించి తప్పుగా మాట్లాడావో ఆ అమ్మాయే ఈ రోజు నీ కూతురు చేసిన తప్పు తన మీద వేసుకుంది. ఈ రోజు గౌరీ ఆ మాట అనకపోతే మన ఇంటి పరువు వీధికి ఎక్కుండేది. ఇక మీదటైనా పరాయి వాళ్ళని కించపరచడం మానేసి నీకున్న పని ఏమిటో అది మాత్రం చూడు. గౌరీ, ఏంటి? నన్ను క్షమించమ్మా, నీ గురించి నేను సరిగ్గా తెలుసుకోకుండా ఆ రోజు ఏదేదో వాగాను. అవన్నీ కాస్త కూడా మనసులో పెట్టుకోకుండా నా కుటుంబ గౌరవాన్ని నువ్వు కాపాడావు తల్లి. నా పిల్లకి నలుగురిలో మంచి పేరు తెచ్చి అన్యాయంగా నువ్వు చెడ్డ పేరు తెచ్చుకున్నావమ్మా. దాన్నే ఉందిలే పిన్ని, నేను ఇదివరకే నలుగురు ఉంచుకున్నానని చెప్పారు. ఆ నలుగురితో పాటు ఐదో వాడిగా అతన్నే ఉంచుకుంటాను. నేను వస్తా పిన్ని. గౌరీ, ఇక మీద ఈ విధికే కాదు, ఈ స్టేట్ బార్డర్ పక్కకే రాకూడదు. పోండి ఎక్కడికైనా, అండమాన్కు అమెరికాకు. చిప్పులు వెళ్ళడం చిల్లర లేకపోతే ఈదు కుట్టుకోండి రా. ఆడుతూ పాడుతూ తరగని ఆచలలోనే తహ తహలన్నీ సగం 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 ఆడుతూ పాడుతూ ఉంటే కనిది నీరుగని సుఖం సుఖం సుఖం. అల్లని వలపే చూడేనే, వెచ్చని తలపే చిలికేనే, గడసని గారాలనికేనే, తొలకది తల్లై కురిసేనే. ఏంటి పాటలతో డాన్సులతో ఇల్లంతా హడావిడిగా ఉంది? మరి ఇంకేంటి గౌరీ, ఎన్నాళ్ళని రోడ్డు మీద పాడడం? అందుకే ఫర్ వచ్చి ఇంట్లో పాడుకున్నావని. ఇలా ఇంట్లోనూ రోడ్ల మీద పాడితే మాత్రం సరిపోతుందా? మనం జీవితంలో పైకి రావాలి, ఏదైనా సాధించాలి అన్న అభిప్రాయాలు ఆశలు ఉన్నాయా? ఆశ లేకుండా అహర్నిశలు ఛాన్స్ కోసం అల్లాడుతున్నావు. మాకు టైం సరిగ్గా లేదు, ఎవడు ఛాన్సే ఇవ్వడం లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఓ రోడ్డు మీద పాడేవాళ్ళు కదా, రండి వచ్చి మా వీధిలో పాడండి అంటున్నారు. ఈ మాటలే అని అని మాకు రోడ్డే శాపమైంది. నిజమేనయ్యా, ఎవరికైనా స్థానం తగ్గ గౌరవం ఇస్తారు. నేల మీద ఉన్నప్పుడు ఒట్టి కాయితోనే అంటారు, దానికి దారం కట్టి పైకెదిరేస్తే గాలి పటమని ఆశ్చర్యంగా ఆకాశంలోకి చూస్తారు. మీ పాటలు తప్పులేదు, పాడే చోటే తప్పు. రోడ్లలోనూ బస్టాండ్లోనూ పాడితే మీకేమిటి లాభం? చిరిగిన నోట్లు చెల్లని నాణాలే మిగులుతాయి. అదే ఒక వేదిక మీద పాడుంటే ఊరంతమంది మీ పాట గురించి చెప్పుకుంటారు కదా. ఇక రేపే శ్రీకారం చుట్టేదారా, నెక్స్ట్ వీక్ కాంపిటీషన్ ప్రోగ్రామ్ జరగబోతోంది. అందులో పెద్ద పెద్ద ట్రూప్స్ ఎన్నో పాల్గొంటాయి. అందులో మాత్రం మనం గెలిచామో మన తలరాతే మారుతుందిరా. ముందు ఈ కాంపిటీషన్ లో ఎంటర్ అయ్యే దారి చూడండి అయ్యా. ఎవరికి తెలుసు ఇదే మీ జీవితానికి మంచి మలుపు కావచ్చేమో. ఈ కాంపిటీషన్ లో చేరడానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. ముందుగా మీరు 2,000 రూపాయల డబ్బు కట్టాలి, మా కమిటీ మెంబర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేయాలి, ఆ తర్వాతనే ఈ పోటీలో మీరు ప్రవేశించగలరు. దానికి కూడా డబ్బు కట్టే టైం నిన్నటితో దాటిపోయింది, మీరు చాలా లేటుగా వచ్చారు. ఇప్పుడు నేను మాత్రమే కాదు కమిటీ మెంబర్స్ కూడా ఏమీ చేయలేరు. మీరెళ్ళి నెక్స్ట్ టైం నిన్ను చూద్దాం సార్. ఎలాగైనా కొంచెం ట్రై చేయండి సార్ ప్లీజ్. నా టైం వేస్ట్ చేయకండి, నాకు చాలా పనులున్నాయి. వన్ సెకండ్, ఐ విల్ బి బ్యాక్ నౌ. ఏమిటి ఎక్కడ కూడా ఎలా అయింది? అవునరా, మొలగజెట్టెక్కి కోసు కావాలనుకుంటే జారే తీరాలి. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం. ఎక్స్క్యూజ్ మీ, నేను మిమ్మల్ని చాలా చోట్ల చూశాను, మీ పాటలు కూడా నేను విన్నాను. మీరు సరే అంటే నేను మిమ్మల్ని రేడియోలో పాడిస్తాను. రేపు ఉదయాన్నే రికార్డింగ్, ఈవినింగ్ మీ పాట రేడియోలో వస్తుంది. ఏమంటారు?
సార్ మద్రాసులో ఉన్న ఎన్నో లక్షల మంది శ్రోతలు వినబోతున్నారు. ఈ వినే లక్షల మందిలో ఎవరెవరున్నారో తెలుసా మీకు? ఇళయరాజా, చక్రవర్తి రాజకోటి, కేవి మహాదేవన్, ఇంకా ఎందరెందరో డైరెక్టర్లు, ఎందరెందరో ప్రొడ్యూసర్లు. వీళ్ళంతా మీ పాట విన్న తక్షణమే మీకు ఛాన్స్ ఇవ్వడానికి మన ఇంటి వాకిట్లో క్యూలో నించవాలి. ఓకే? ఏం గురు, ఆ మాంతంగా అంబోను వదిలేసిపోతున్నారే, హారతిచ్చాను కదా, పళ్ళెంలో చిల్లురైరా. యాభై పైసలు చాలు. సరే, ఆల్ ది బెస్ట్. ఏటి కొత్తగా హుండీలో డబ్బులేస్తున్నావు? ఇది దేవుడి హుండీ కాదు బాస్, కాంపిటీషన్ హుండీ. 2000 రూపాయలు డబ్బు కట్టాలి కదా, ఇప్పటి నుంచి చిల్లర చేరిస్తేనే వచ్చే సంవత్సరానికైనా ఎంటర్ కావచ్చు, అందుకే ఇది. అది సరే, నీ మటుకు నువ్వు హుండీలో వేసి దేవుడి ఫోటో పక్కన పెట్టేసి వెళ్లిపోతావు. ఎప్పుడైనా మేము హుండీ పగల కొట్టినప్పుడు ఎందుకు రా నా హుండీ పగల కొడుతున్నారు అని దేవుడు కోపం మీకు వస్తుందమ్మా. వెళ్దాను. ఆల్ ది బెస్ట్. ఓయ్ బట్టతల, చాలయ్యా నువ్వు సైడ్ కొట్టింది, ఆవిడ పక్కింటైన కేళమయ్యా. ఇలా చూసి చూసే నీకు సగం జుట్టు ఊడిపోయింది, మిగతా దూడేలోగా. సాయంకాలం 5 గంటలకు రేడియోలో మా పాట వస్తుంది, అది విను. ఏ పిల్లలు, మొదటిసారిగా ఈ రోజు మేము రేడియోలో పాడుతున్నాం, మర్చిపోకుండా వినండి సాయంకాలం 5 గంటలకే, మర్చిపోకండి. అవ్వా, చెవి వినిపిస్తోందా? ఈ రోజైనా కొడ గొడవ పడకుండా రేడియోలో మా పాట విను, పైలోకంలో పుణ్యమైన మిగులుతుంది. రే, సైకిల్లో ఇలా చుట్టి చుట్టి వీధంతా అరగదీసేవే పిచ్చికొయ్య. ఈ రోజు పొరపాటును సడన్ గా మారి పాఠాలు చదవడం మొదలెట్టుకు, సాయంకాలం 5 గంటలకి రేడియోలో మా పాట వస్తుంది, గట్టిగా సౌండ్ పెట్టుకుని. సరే, బుద్ధిమంతి తిని గౌరా దారా. మీ ఇంట్లో రేడియో ఉందా? ఉంది, కానీ సరిగ్గా పాడదే. పెదవాడు పెడితే వైజాగ్ వస్తుంది, వైజాగ్ పెడితే సిలోన్ వస్తుంది. కొన్ని సమయాల్లో రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్ చప్పులు కూడా వినిపిస్తాయి. కావాలంటే నువ్వే విను. ఇది చక్కగానే పడుతుంది. అయ్యో నువ్వొకత్వమ్మా, ఇప్పుడు అబ్బాయి పాడుతున్నది ఒక స్టేషను, అమ్మాయి పాడుతున్నది ఇంకొక స్టేషను, రెండూ మిక్స్ అయ్యి డ్యూయెట్ లా వినపడుతున్నాయి. దీంతో మీరు ఎలా వింటున్నారు? ఎలాగా, చిన్నపిల్లలు చిలిపల్లు చేస్తే తల మీద 2 సార్లు తడితే బుద్ధిగా ఉంటారు కదా, అదే విధంగా అప్పుడప్పుడు దీని తల మీద 2 సార్లు తడితే చాలు, బుద్ధిగా పాడుతుంది. విన్నావా లేదా? సరే పిన్ని, నేను దీన్ని నెత్తి మీద కొట్టి పాడిస్తాను. చూడమ్మా, పావరుగా తట్టకే తరువాత ఏడుపు మొదలెడుతుంది. అబ్బా, దేవుడు దేవలు, ఇప్పటికో దారిలో పడింది. కాసేపు గొడవ చేయకుండా ప్రశాంతంగా ఉండాలే. అందరూ శ్రద్ధగా వినండి, పాట వచ్చేటప్పుడు ఎవరు చప్పట్లు కొట్టకూడదు, ఈలలు వేయకూడదు, ముఖ్యమైన కండిషన్ ఎవ్వరూ లేచి ఆడకూడదు. ఓకే? టైం అయింది, ఇంకా వాళ్ళు రాలేదేంటి? ఉదయం రికార్డింగ్ అయిపోయి ఉంటుంది. అక్క అక్క, వాళ్ళంతా వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చి రాగానే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. పాడు, ఇప్పుడు రేడియో వస్తుందా? వస్తుంది అక్క, త్వరగా రేడియో ఆన్ చేయక, టైం దాటిపోతే పాట అయిపోద్ది. ఉదయం నీ చేతులేగా? కాదు, కొత్త రింగ్. రింగ్ వాడుంటావు ఎక్కువగా? అబ్బే, కాస్తే కాస్తే రింగ్. సూపర్ పవర్ రింగ్, మరింత తెల్లటి తెలుపు కోసం. రింగ్ కొద్దిగాని. అయ్యో, త్వరగా పాట వేరేంటి? గుడ్ నైట్ ఛాంపియన్, కొత్త లైఫ్ బాయ్. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ యొక్క
ప్రకటనలో వస్తున్నాయి గాని నీ పాట ఇప్పుడయ్యా వస్తుంది. అదే వచ్చింది కదా. వచ్చిందా? ఎప్పుడు? ఇప్పుడు విన్నావుగా, ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. ఇప్పుడు ఇళయరాజా ఈ పాట వినుంటారుగా. ఈ పాటికి చక్రవర్తి ఈ పాట వినుంటారు. అందరు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఈ పాట వినుంటారు కదా. పొరపాటు లేదో ఈ రోజు లైఫ్ బాయ్ కంపెనీ ఫంక్షన్ హోటల్ చోళలా జరగబోతుంది. ఇన్విటేషన్ వచ్చిందని చెప్పారుగా, మీరెవరు వెళ్ళట్లేదా? ఎందుకు వెళ్ళాలి గౌరీ? అక్కడికి వెళ్ళి లైఫ్ బాయ్ పాటను ప్రార్థన గీతంగా పాడడానికా? నువ్వు ఇలా విధంగా మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. ఇటువంటి ఫంక్షన్స్ కు వెళ్తే నలుగురు పెద్ద మనుషులతో పరిచయం కలగచ్చు, వాళ్ల మూలంగా ఏదైనా అవకాశం రావచ్చు కదా. కోపతాపాలు ఆవేశాలు మానేసి ఈ రోజు ఈ ఫంక్షన్ వెళ్ళి చూడు. మేము వెళ్ళేందుకు సిద్ధంగా లేవు. ఈ రోజు సాయంకాలం మనమంతా హోటల్ చోళకి వెళ్తున్నాం. అర్చుడు, వాడు పాట పాడుతున్నాడు. వాడి పాట ఎవరన్నా వింటున్నారా? మాకు మాత్రం ఈ ఛాన్స్ ఇచ్చారంటే ఏం చేసేవాళ్ళమో తెలుసా? ఏం చేసేవాడివి? అదెందుకు చెప్పడం? ఈ వర్గం వాళ్ళు మమ్మల్ని ఒప్పుకుంటారా? వీళ్ళంతా మనుషులు సంతానం వేసే రకం. నువ్వు అనవసరమైన కబుర్లు చెప్పకమ్మా. మనకు దొరకిన ఛాన్స్ వాడికి దొరికింది అని కాంప్లెక్స్ నీకు, అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇక్కడ నువ్వు పాడినా కూడా ఇదే జరుగుతుంది. మాకు టైం వస్తుంది, అప్పుడు నువ్వే తెలుసుకుంటావు మా సంగతి ఏమిటో. అప్పుడేంటి తెలుసుకునేది, ఇప్పుడే తెలుసుకుందాం. ఇది పాడుతుందా? అవసరం లేదు. ఇప్పుడు మాత్రం నువ్వు పాడలేదా, తర్వాత పాడేందుకే అర్హత లేని వ్యక్తి అని నేను తీర్మానించుకుంటాను. Thank you.
వెతలే బచ్చాయని దిగులేలనీకే బతుకంటేనే ఒక ఎదురీదే కాదా వెతలే బచ్చాయని దిగులేలనీకే నా పాటకే పేరొచ్చులే ఈ దేశమంతా మెచ్చేదులే కలిసి బచ్చిందాలే నొళ్ళు రజలే కలిసి రాదంటే ఐనొళ్ళు కుజలే కలతలే వీలుగా పక్షులై ఎదురుగా గాలి పాటల్లో చిరు చిందులే గాలి పాటల్లో చిరు చిందులే పాటా పాటా ఎప్పుడు నాదేనంట నాకో రోజు వచ్చి వీరేనంట కాలాన్ని మార్చేస్తా అనుకుంది సాధిస్తా వెయ్యి వెయ్యి తాళం వెయ్యి గాలి పాటల్లో చిరు చిందులే ఎక్స్క్యూజ్ మీ మీరు న్యూస్ వీడియో స్టేట్ ఓనర్ మిస్ సారీ సార్ మీరు అనుకునే వ్యక్తి నేను కాదు మేడం తెలిసిన వారా తెలిసిన వారే కానీ తెలియనట్టు నటిస్తున్నారు ఐసి అవును సార్ ఈ అమ్మాయి న్యూస్ వీడియో పెద్ద ఎస్టేట్ ఓనర్ ఒక ఫ్యాక్టరీ కట్టే విషయంగా ఈ అమ్మాయిని నేను వాళ్ళ ఇంట్లో మీట్ చేశాను హీఈస్ మిస్టర్ జీకే నమస్కారం నమస్కారం మద్రాసులో మిస్టర్ జీకే అంటే తెలియని వారు లేరు 8 కంపెనీల చైర్మన్ 4-5 అసోసియేషన్ ప్రెసిడెంట్ టూకీగా చెప్పాలంటే ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్ ఇన్ మెడ్రాస్ మీ దగ్గరికి ఓ చిన్న అప్లికేషన్ మీద వచ్చారు చెప్పండి సార్ ఏమీ లేదు ఈ పక్కనున్న ఎస్టేట్ ప్రాంతంలో నేను ఒక ఫ్యాక్టరీ కట్టిద్దాం అనుకుంటున్నాను దానికోసం నేను కొన్న స్థలాల మధ్య మీకు చెందిన స్థలం ఒకటి ఉంది చిన్న షెడ్ లాంటిది ఆ చోటు కూడా నాదైతేనే నేను ఫ్యాక్టరీ కట్టగలను అది మీ దగ్గర నుంచి కొనాలని వచ్చారు సారీ సార్ దాన్ని నేను అమ్మదలుచుకోలేదు మేడం సపోజ్ ఆ స్థలాన్ని మీరు అమ్మాలనుకున్నా కూడా 1,000-2,000 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వరు బట్ ఐఎమ్ రెడీ టు గివ్ యూ 50,000 రూపీస్ 50,000 కాదు 50 లాక్స్ ఇచ్చినా కూడా ఆ స్థలాన్ని నేను ఇవ్వను సార్ వేస్ట్ గా మూసిపెట్టిన షెడ్నేగా అడుగుతున్నాను మీ దృష్టిలో అది ఒక సాధారణమైన షెడ్డే కావచ్చు కానీ నా దృష్టిలో మాత్రం అది ఒక కోవెల ఆ షెడ్ లోనే మా అమ్మ నాన్న ఉండేవారు నేను పుట్టింది కూడా ఆ ఇంట్లోనే ఒక సాధారణ ఎస్టేట్ మేస్త్రీగా ఉన్న మా నాన్న ఆ ఇంట్లో ఉండే క్రమక్రమంగా పైకొచ్చి ఒక ఎస్టేట్ కే ఓనర్ అయ్యారు ఇంత బంగ్లా అన్ని వసతులు ఉన్నప్పటికీ మా ఇంట్లో జరిగే ఏ వేడుకైనా కూడా మీరన్నా చిన్న షెడ్ లోనే జరిపేవారు అంతే కాసా మా నాన్న ఒక డాక్యుమెంట్ లో సంతకం పెట్టాలన్నా కూడా ఆ షెడ్ లోనే పెట్టేవారు ఇప్పుడు నాకు అమ్మ నాన్న లేరు వాళ్ల జ్ఞాపకార్థం నాకున్నదల్లా ఆ షెడ్ మాత్రమే నా నుంచి ఆ కోవెల్ని మీరు విడదీయకండి సార్ ప్లీజ్ ఏం సార్ అప్పుడు మీరు న్యూస్ వీల్లో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి వేరు వేరే అయ్యి ఉండొచ్చుగా నూనో కన్ఫర్మ్ గా చెప్తున్నాను ఈ అమ్మాయిని నేను న్యూస్ వీల్లో చూశాను మరి ఎందుకు సార్ ఆవిడ తెలియని వాళ్ళ నటించాలి అదే నాకు అర్థం కాలేదు ఈ నెల మొత్తం రాబడి 640.75 రూపాయలు ఇంటి అద్దె 125 కరెంటు బిల్లు కట్టింది 18 రూపాయలు పాల బాకీ 64 రూపాయలు కాయగూరలో పచారీ సామాన్లు కొన్నది 264 రూపాయలు కాంపిటీషన్ హుండీలో వేసింది 20 రూపాయలు ఊరికే నిద్రపోతున్న కుక్క మీద మనోహర్ రాయి విసిరితే దాని ఫలితంగా మనోహర్ ని తరిమి తరిమి కుక్క కరిచినందువల్ల ఏర్పడిన మందుల ఖర్చు 90 రూపాయలు ఈ మాసం నుంచి బాలు మైకేల్ రాజా మనోహర్ బీడీలు కాల్చడం రద్దు చేసుకుని దానికి బదులు వారానికోసారి గుడ్డు మాసానికోసారి మటన్ అని కొత్తగా బడ్జెట్ లో చేర్చడమైనది సులభ వాయిదాల పద్ధతిలో కుక్కర్ కొనడానికి ఈ మాసం కట్టిన డబ్బు 40 రూపాయలు కనుక అన్ని ఖర్చులు పోను డెఫిసిట్ ఇది నేను ఒప్పుకోలేను ప్రతి మాసం డెఫిసిటే షూ బడ్జెట్ చదివేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు డెఫిసిట్ ఏమీ లేదు ఈ మాసం సర్ప్లస్ 20.70 రూపాయలు ఈ మంత్ సర్ప్లస్ 20 రూపాయలు
ఈ రోజే సెలబ్రేట్ చేయాలరా లాటరీ టికెట్ కొన్నావా అస్సాం త్రిపుర భూటాన్ రాజస్థాన్ రై లాటరీ అది వదరా సినిమాకి వెళ్దారా ఒరే సినిమా వదరా బీచ్కి వెళ్దారా ఏ బీచ్లే ఉందరా ఎగ్జిబిషన్కి వెళ్దాం మీరు చెప్పేదంతా వేస్ట్ గుడికి వెళ్దాం అదంతా కుదరదు సినిమానే లాటరీ ఎగ్జిబిషన్ బీచే ఎగ్జిబిషన్ ఏ బీచేరా కాదు లాటరీ సినిమానేరా అయ్యయ్యో ఉన్నది 20 రూపాయలు దానికి తలా ఓ పేరు చెప్తే ఎలా ఒకటి చేద్దాం చీటీలు రాసి ఒకటి తీద్దాం అందులో ఏది వస్తే అది ఓకేనా ఓకే చిన్న గౌరి ఇప్పుడు నువ్వు చీటీ తీసి ఇవ్వాలి ఎగ్జిబిషన్ కదా లాటరీ కదా సినిమా బీచ్ నమస్తే అవ్వా మేము ఆంధ్రజ్యోతి పత్రిక నుండి వచ్చాం మీతో చిన్న ఇంటర్వ్యూ కావాలి నేను పాటి చదువుకోలేదండి మాకు అర్థం అయ్యట్టు చెప్పండి ఎంత అవ్వా ఆడవాళ్లు మగవాళ్లు సమానం ఆడవాళ్లకు కూడా ఆస్తిలో సమభాగం ఉందని గవర్నమెంట్ ఇటీవల ఒక చట్టం తీసుకొచ్చింది దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి నేను అనుకునేది ఏంటి మా అయ్య గాని మౌడు గాని ఆస్తి పాత్రలు ఏమైనా మిగిలి చెల్లుంటే బాగుండేది ఊరంతా అప్పులే కదా మిగిల్చారు నాకు ఈ వ్యాపారం సల్లగా సాగితే చాలండి మంచి బదులే నేను ఫోటో తీసుకుంటావా ఫోటోనా అయ్య నాకు సీట్ చేస్తుందండి ఐదు రింగులు ఒక రూపాయి ఐదు రింగులు ఒక రూపాయి ఐదు రింగులు ఒక రూపాయి ఒకే రూపాయి కమాన్ మీ లెక్క చేయండి పది రూపాయల పౌడర్ ఐదు రూపాయల సోప్ అన్ని ఒకే రూపాయి పడితే నాగార్జున వాడే పేస్ట్ తగిలితే సిల్క్ స్మిత వాడే సోప్ ఆ నీలిమందు అది మా అవ్వ వాడేది ఏమిట్రా ఎక్కడి నుంచి వెడికి చూస్తున్నావు ఒరే ఓ రౌండ్ ట్రై చేద్దాం రే ఎందుకో చిల్లర వేసేస్తా ఇదంతా మన వీరానికి వివేకానికి ఒక సవాల్ రా గౌరీ సిగ్గుపడకుండా మిగిలిన రూపాయలు వచ్చేసాయి పడే మాదిరి పెద్ద రింగులు ఇవ్వయా నాకేమండి రా అందరూ గట్టిగా చప్పట కొట్టండి కొట్టరా సారీ ఇవయ్యా ఇవ్వు వద్దు బాబాయ్ వద్దు లైఫ్ బాయ్ మా దగ్గరే చాలా స్టాక్ ఉంది నీకు కావాలంటే మేమే ఇస్తాం ఏమండి ఆడవాళ్లకు సమాన హక్కులు ఇవ్వడం గురించి మీరు ఏమనుకుంటున్నారు ముందు మగవాళ్ళకు సమాన హక్కు ఉందో లేదో చూడండి అయ్యా సరైన సమాధానం గట్టిగా నవ్వకయ్యా బాబు నా పెళ్ళం వచ్చేస్తుంది ఆడవాళ్లకు సమాన హక్కు లేదని చెప్పలేం అన్ని విషయాల్లోనూ మగవాళ్లు ఆడవాళ్ళని సమానంగానే చూస్తున్నారు కానీ ఆడవాళ్లే తమకు తామే తక్కువ అని అనుకుంటున్నారు చదువు సంస్కారం ఉంటే చాలు ఆటోమేటిక్ గా వాళ్లకు ఈక్వాలిటీ ఏమిటో అర్థం అవుతుంది మేము మిమ్మల్ని బదులే అడిగాం మీరు తీరి చెప్పేశారు ఎక్స్క్యూజ్ మీ మేడం ఒక ఫోటో తీసుకుంటాను నీకైతే నిచ్చినే తేవాలి సందేహం లేదు సార్ పత్రికలో ఉన్నది మన మేడమే ఎవరన్నా కనిపించకపోతే కనిపించట్లేదని పేపర్లో ప్రకటిస్తాం కానీ కనిపించకపోయిన వాళ్లే పేపర్లో ఇంటర్వ్యూ ఇస్తే వెతికే వాళ్ళకి ఎంత సౌకర్యమో చూడు అది మాట్లాడితేనే అపాయం ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా ఆరంభించింది ఇక మాట్లాడకూడదు మనిషి తెలుసట అడ్రస్ తెలియదట రండ్రా రై ఈరోజు నా వాయిద్యం ఎలా ఉందిరా ఓహో ట్రంపెట్ ని ఫ్లూట్ లో వాయించిన మొదటి వ్యక్తి నువ్వేరా నేను ట్రంపెట్ వాయించలేదురా వాయించలేదా సౌండ్ వచ్చిందేంటి హాయ్ గౌరీ ఏ గౌరీ ఏమిటి నీ కళ్ళలో నీళ్లు ఏం లేదు కింద ఒక అమ్మ తన బిడ్డ గోరింటాకు పెడుతూ ఉంది అది చూడగానే నాకు మా అమ్మ జ్ఞాపకానికి వచ్చింది ఆపు ఇలా చూడు కేవలం గోరింటా కోసం కట్ట దాటి పెడతావా మేమంతా ఎందుకున్నాం మమ్మల్ని అడిగితే కోసి తేలేకపోయామా ఇదిగో
ఇప్పుడు హోల్డ్ ఆన్ స్టాప్ వెళ్ళిరానే రావద్దు చెయ్యసవే పర్లే అమ్మా వాళ్ళే దానివే నువ్వు ఆఫ్టర్ ఆల్ గోరింటా కోసం ఎవరైనా కంటతడి పెట్టుకుంటారా ముందే నాతో మాట చెప్పుండకూడదు నాకు ఇది కావాలని ఇదిగో ఏమెండా ఏమెండా నేల మీద కాలు పెట్టలేం 120 డిగ్రీలు ఏమన్నా ఈ సిటీ చాలా మోసం రా పెళ్లిళ్ళ సీజన్లో మాల్ దొరకలేదు పండుగ సీజన్లో టెంకాయ దొరకలేదంటే న్యాయం అట్లీస్ట్ గోరింటాకు దొరకలేదంటే అసలు ఏం ఊర్రా ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు సిటీ మొత్తం గాలించాం ఏ చోట గోరింటాకు దొరకలేదు ఎలా దొరుకుతుంది అదే ఊళ్ళో ఉన్న గోరింటాకంతా ఇక్కడే ఉంది ఏంటి సంజీవ పర్వతమా అయ్య బాబోయ్ ఇంత గోరింటాకు పెట్టుకుని నువ్వేం చేస్తా గౌరి చెయ్యబోతానా ఏంటి గౌరీ ఇది డోలు వాయించి వాడు చేయలా చేసి పారేశావు అంతే అమ్మ జ్ఞాపకం వచ్చిందన్నానే గాని గోరింటా జ్ఞాపకం వచ్చిందన్నానా మనుషులు ఎదిగారే తప్ప నలుగురిలో ఒక్కరు కూడా జ్ఞానం లేదు నాయకా చేజాపు గోరింటాకు చేతికి పెట్టుకునే బదులు మొహానికి పెట్టుకుంటే మొహంతా ఎర్రగైపోతుంది కదా మొహానికే కదా పెట్టేస్తాను వద్దమ్మా నువ్వు పెట్టినా పెట్టేస్తావు పెట్టుకోవాలి నాలాగే వాళ్ళందరి మొహాలు కూడా ఎర్రగా మారినాయి సారీ బా పర్వాలేదు పల్టూర్ మాయ ప్రకటనలు కనిపించకుండా పోయిన వారి గురించి ప్రకటనలు ఏదో పట్టపించేలా తలాడిస్తున్నావే ఓ ప్రయత్నం రా నిన్ను పట్టుకోకుండా ఉండే చాలు పేరు సదాశివం వయసు 93 గత నెల రోజులుగా కనిపించటలేదు కనిపించకుండా పోయిన నాడు పసుపు రంగు చొక్కా తెల్ల పంచా వేసుకున్నారు చెవులు సరిగ్గా వినపడవు కనుచూపు మసగ్గా ఉంటుంది మధ్యస్థిమితం కూడా సరిగ్గా లేదు వీరి దాడ కనిపెట్టిన వారు ఈ క్రింది చిరునామాకు తెలియజేయవాలని కోరుకుంటున్నాము ఈ పరిస్థితుల్లో కూడా అతని కోసం వెతుకుతున్నారంటే ఖచ్చితంగా కనిపించిన వాడు బాగా అప్పులు చేస్తుంటాడు ఈ ఫోటోలో ఉన్న నూజివీడు ఎస్టేట్ ఓనర్ అయిన కుమారి గౌరీ అనే వ్యక్తి గత 6 మాసాలుగా కనిపించలేదు ఈమె దాడ కనిపెట్టిన వారికి గాని ఈమె గురించి వివరాలు తెలియజేసే వారికి గాని 10,000 రూపాయల బహుమానం ఇవ్వబడుతుందని రక్షక శాఖ అధికారులు ప్రకటించారు ఈమె గురించి వివరాలు తెలియపరచవలసిన విలాసం పోలీస్ కమిషనర్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎగ్మోర్ మెడ్రాస్ 8 నువ్వు చెప్పాల్సిన టైం వచ్చింది ఇప్పుడైనా చెప్పు మా నాన్న చనిపోయేటప్పుడు వారి ఫ్రెండ్ విశ్వ అనే ఒకరిని నాకు నా ఆస్తికి గార్డియన్ గా నియమించారు ఆరంభంలో విశ్వం కూడా నా మీద రియల్ అఫెక్షన్ తోనే ఉన్నారు కానీ రోజులు గడిచే కొద్దీ ఆయన మారలేదు నా ఆస్తి వారిని మార్చేసింది ఎక్కడ నేను నా ఆస్తి అతన్ని విడిచిపోతామోనన్న భయంతోనూ సందేహంతోనూ నన్ను వెంటాడడం ఆరంభించాడు నా స్వతంత్రానికి అడ్డుగా నిలిచాడు ఈ పరిస్థితుల్లోనే చిన్నతనం నుంచి నూజివీడు కాన్వెంట్ లో నాతో పాటు చదివిన సురేష్ ని నేను ప్రేమించడం మొదలెట్టాను ఆనందరా
సందడి చూడు అవి నవ్వులు చిందరు నేడు ఇది ముద్దుల సద్దుల అందం కొన్ని పొద్దుల పాడే నాదు ఇది అల్లరి ఆటల తీయని బాసన ఊహల కందని వేదం వచ్చిన వచ్చిన నీలాలనే ఖాళీ నిలిచేను చూడు కలల వాడలలో నీ వాడిగా కలలే ఇదే కదలేదు కలలే ఇదే కదలేదు ఎన్నలోన కాటు కొల్లి నే కలిగి పోదు వచ్చేను వచ్చేను నీలానే కాలే అది పాడేను పాడేను ఆనంద రాగాలే ఇది ముసుల సద్దుల అందం కొన్ని కొట్టులు పాడే నాదం వచ్చేను వచ్చేను నీలానే కాలే అది పాడేను పాడేను ఆనంద రాగాలే ఇలా చూడు ఇదే నా మెడ్రాస్ అడ్రస్ నేను మెడ్రాస్కి వెళ్ళి ఒక వారం మమ్మీ డాడీతో కలిసి ఉండి ఫారెన్ వెళ్తాను ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఈ అడ్రస్ లో నన్ను కాంటాక్ట్ చేయి లండన్ నుంచి వచ్చిన వెంటనే మొదటి పని నీ మెడలో నేను తాళి కడతాను ఓకే సురేష్ వెళ్ళిన మర్నాటి నుంచి విశ్వం గొడవ ఎక్కువైంది అంతవరకు ఒచ్చుకున్న నేను ఒకరోజు మొదటిసారిగా ఆవేశపడ్డాను మీరు చేసేది కాస్త కూడా బాగోలేదు నేను ఎక్కడికి వెళ్ళినా మీ వాళ్ళను ఫాలో చేయడం నా నడవడికలు వాచ్ చేయడం ఇవన్నీ నాకు ఎంత మాత్రం నచ్చలేదు నాకు నచ్చలేదు ఏం చేయను నీ ఇష్టానికి వదిలిపెడితే తర్వాత నేనేగా నష్టపోయేది ఈ ఆస్తి అంతా నీ పేరొద్దు నువ్వు నన్ను విడిచిపోతే తర్వాత నాగతి మునుపట్ల ఆఫీస్కి వెళ్ళి కూర్చుని డెబిట్స్ అని క్రెడిట్స్ అని అకౌంట్స్ రాసుకోవాల్సిందే ఇలా చూడమ్మా నిన్ను కూడా నేను వదులుకోగలను కానీ ఈ ఆస్తిని వదులుకోలేనమ్మా ఎంతకాలం మీరు ఇలా ప్రవర్తించగలరు రేపే నాకు పెళ్లి జరిగిందంటే అదే నేను ఆలోచిస్తున్నాను ముందు వెనుక తెలియని వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా వాడి పేరు రాసేసి నేనేమైనా నీ సుఖమే నీ కోరుకున్నా అంటూ పాట పాడుకోగలనా చెప్పు ఎవడో ఒకరిని నువ్వు పెళ్లి చేసుకుని కష్టపడే కంటే ఏం నన్ను ఎందుకు చేసుకోకూడదు నేను నిన్ను మా నాన్నలా అనుకున్నాను నేను నిన్ను కూతురు అనుకోలేదే నువ్వేది సవ్యంగా అనుకుంటావు నువ్వు అనుకునే దానికంతా నేను ఒప్పుకోలేను వీల్లేదు నన్నంత మాత్రాన నేను వదిలేస్తానేంటి ఖచ్చితంగా ఒప్పుకోవాలి అది నీ తలరాస వచ్చే 18వ తారీఖు నీకు నాకు తిరుపతిలో పెళ్లి చాలా మెట్లెక్కాల్సి ఉంటుంది ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోమా ఒరేయ్ మన ఊళ్ళో ఎండలు జాస్తి పెళ్లి కూతురు కదా బయటికి వెళ్తే కందిపోతుంది బయటికి వెళ్లకుండా చూడండి అది మాత్రమే కాదు అది వదిలే ఊపిరి కూడా ఇల్లు దాటి బయటికి పోకూడదు ఓకే ఇదే నా మెడ్రాస్ అడ్రస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఈ అడ్రస్ లో నన్ను కాంటాక్ట్ చేయి నా సొంతింట్లో కూడా లేని స్వతంత్రాన్ని ఇక్కడ నేను అనుభవిస్తున్నాను ఎక్కడ నేను ధనవంతురాలని తెలిస్తే ఈ అనుబంధం స్వతంత్రం పోగొట్టుకుంటాను అని ఇంతకాలంగా నేను నిజం దాచిపెట్టాను అదంతా ఏవద్దు మీరెళ్ళి ఏదో ఒకటి చేయొద్దు నువ్వు దేనికి కంగారు పడదు గౌరీ మేమున్నంత వరకు ఆ ముసలాడు నిన్నేమీ చేయలేడు ఆ ముసలాడేమిటి నిన్ను సురేష్ ని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు అందుకు మేం బాధ్యం ఏమంటావు ఈ పాపిస్ట్ వర్షం వచ్చి ఒక వారంగా మనం బతికే చెడగొట్టిందిరా తెల్లారి దీపావళి అందరూ కొత్త డ్రెస్సులు పటాసులు సంతోషంగా ఉన్నారు మనమే ఏ దిక్కు లేకుండా ఉన్నాం రై మన సంగతి సరేరా మనల్ని నమ్ముకు ఇంట్లో ఒక డబ్బు నమ్మైంది అట్లీస్ట్ ఒక 50 రూపాయలకు ఒక కాటన్ చీర కొనిచ్చే గతి లేదంటే
తరువాత ఇంకెందుకురా దీపావళి ఈ పాటి గౌరీ మనం ఏదైనా తీసుకొస్తామని ఎదురు చూస్తుంటుంది కదా నిశ్శబ్దం నిశ్శబ్దం అదృష్టవంతులారా రండి అందాల ఈ పాలిస్టర్ చీరను చూడండి 100 రూపాయల విలువ గల ఈ చీర వెల 1 రూపాయి మీలో ఎవరు అదృష్టవంతులో టీటీల మూలంగా నిర్ణయిస్తాం రూపాయి ఒకే రూపాయి జీవితాంశం కష్టపడుతుంది మన తలరాత్రి ఉండి పగలగొడతాం వేరే దారిలేదు ఉండి పగలగొట్టాల్సిందే ఒరే ఉండి పగలగొట్టద్రా అక్కడొకడు చీటీలో చీరమ్ముతున్నాడురా ఒకే ఒక రూపాయి అన్నా కూడా లక్కుంటే చీర మనకు వస్తుందిరా వద్దురా నీ రాసు గురించి నాకు ఇదివరకే తెలుసు ఈ ఒక్క అటెంప్ట్ రా ఈ ఒక్కసారి ఓడిపోతే నేను లాటరీ పక్కకు జీవితంలో ఎప్పుడు వెళ్ళనురా లాస్ట్ ఛాన్స్ రా ఒకే ఒకసారి ట్రై చేస్తానురా ఒక్కసారి ట్రై చేస్తానురా ప్లీజ్ రా అరే 1000 రూపాయలు ఇద్దరా ఇది 1000 రూపాయలు మైకేల్ నా దగ్గర అసలు లేదురా ఇదిగో టీ తాగడానికి కూడా డబ్బు లేవు మొత్తం ఉన్నదంతా ఇచ్చేశాను థ్యాంక్స్ రా రూపాయి రూపాయి ఒకే రూపాయి ఒకే రూపాయి తీసుకోండి 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 ఒకే రూపాయి తీసుకోండి తీసుకోండి ఒకే రూపాయి ఒకే రూపాయి ఇట్లా అయిపోయి పాప ఒక చీటీ ఈ 100 రూపాయల చీరను పొందే లక్కీ నెంబర్ 7 నెంబర్ 7 చీటీ ఉన్న అదృష్టవంతుడు మీలో ఎవరు ఏడు వచ్చింది చూడరా ఉండరా త్వరగా చూడరా చూస్తానరా రే ఏడేగే గౌరీ నీకోసం మేము ఒకటి తీసుకొచ్చాం ఏమిటో చెప్పుకో సస్పెన్స్ ఏమొద్దు నువ్వే చెప్పు సస్పెన్స్ అంతా కొట్లో అమరు ఇలా చూడు పపం పపం చాలా బాగుంది బ్యూటిఫుల్ సెలెక్షన్ ఏదో మాకు చేతనైంది ఉడతా భక్తి తీసుకొచ్చాం చచ్చా నా దగ్గర ఉన్న వాటిలో ఇదే సూపర్ గా ఉంది అవును మీరంతా డ్రెస్సెస్ కొనుక్కోలేదా డ్రెస్సులు కొనుక్కురానే క్లాత్ టైలర్ దగ్గర ఇచ్చాము కొట్టడానికి లేట్ అవుతుంది ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ వీక్ ఇస్తానని చెప్పాడు నేను ఇది లోపల పెట్టేస్తాను అబద్ధాల కోసం పుట్టవరా గ్రేట్ వీణ్ణి నమ్ముకుని రైల్లో కూడా టికెట్ లేకుండా పోతారు నిన్ను నమ్ముకొని ఫ్లైట్ లోనే టికెట్ లేకుండా పోవచ్చు రా ఇప్పుడే పోదాం ఏమిట్రా లోపలికి వెళ్ళిన మనిషి ఇంకా రానేలేదు ఈ దీపావళి గడింది నెక్స్ట్ దీపావళికి వస్తుందేమో వచ్చేసిందిరా ఏమిటిది తిప్పి చూడండి తెలుస్తుంది ఇది ఎలా వచ్చింది అదే ఆ టైలర్ ఇప్పుడు కుదరదు వచ్చే వారం ఇవ్వగలని చెప్పాడే ఆ టైలరే మన ఇంటికి వచ్చి డ్రెస్సులు రెడీ అయ్యని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అలా జరగదా ఏ టైలర్ గురించి అంటున్నావు నువ్వనేది ఏ టైలర్ అది మరి టీ నగర్ లో 3వ సందులో 4వ వీధిలో 3వ మేడ మీద ఉన్నాడే ఆ టైలర్ గురించి అంటున్నావు అదే సందులో 4వ వీధిలో 3వ మేడలో ఉన్నాడే అదే టైలర్ వచ్చి ఇచ్చి వెళ్ళాడు ఎలా ఇస్తాడు మేము వాడికి బట్టలు ఇస్తేనే కదా తెలుసు అందుకే నేనే కొన్నా సరే ఇది కొండని నీకు ఎక్కడిది డబ్బు అదంతా అనవసరం నేను అడిగానా చీర కొనడానికి డబ్బు ఎక్కడిదని ఓహో నీ చేతికున్న గాజులు అమ్మేసి మాకు డ్రెస్సులు కొన్నావా మేమిలా కొత్త డ్రెస్సులు వేసుకోకపోతే రేపే కదా ప్రతిరోజు పొద్దెక్కుతుంది రేపు ఒక్కరోజైనా మనందరికీ సంతోషంగా పొద్దెక్కాలని నా గాజులు అమ్మేసి మీకు డ్రెస్సులు కొన్నాను ఇలా చూడమ్మా దీపావళి నాడు ఒకరి చేతి గాజులు లేకుండా కూడా ఉండొచ్చు కానీ మొత్తం మనందరి మనసుల్లోనూ సంతోషం ఉండాలి రేపు ఒక్కరోజే కాదు ఇక మీదట అన్ని రోజులు మనకి దీపావళి కావాలి అమ్మో నేను మాత్రం అంటాను అమావాస్య నాడు నిప్పు చేత్తో పట్టుకోనని చచ్చిపోయిన మా అబ్బ నెత్తి మీద చేయండి అమ్మ పోయింది కదరా తాత నాడు కదరా ఆయన పోతాడు ఇది వెలిగితే పోతాడు అమ్మయ్యా శబ్బాష్ రాజా ఏంటిది తపాసు నుంచి పాలు పిండుతున్నాడు నమస్కారా నువ్వేం కంగారు పడకు ధైర్యంగా అంటేత్రా మేమంతా ఉన్నాం కదా నీకు ఏదైనా ఒకటి అయిందనుకో మేమంతా పారిపోతాం ఊరికే వాక్ అంటేంతరా ఏంటది ఒత్తుడుగుతుందా చీరుగుతుందా పేలేదురా నేనే అడిగాను పేలితే ఇలా పేలాలని నా ఐడియా అయ్యో ఎందుకు మీరు ఇలా గొడవ చేస్తున్నారు ముందు అందరూ వచ్చి భోంచేయండి ఆగండి ఆగండి కొంచెం ఆగ్గౌరి ఈ టపాస్ కాల్చేసి తర్వాత వచ్చి భోంచేస్తాం ఉదయం నుంచి నేను చూస్తూనే ఉన్నాను మీరంటింటేటట్టు లేరు అది పేలేటట్టు లేదు
వచ్చే గౌరీ మేం కరెక్ట్ గా అంటించాం టపాస్ మంచిది కాదనుకుంటాను అందుకని అంటుకోవట్లేదు అంటుకోవడం లేదా గౌరీ వద్దు గౌరీ ఇది పేల్తే చేతులు కాళ్ళు ఊడిపోతాయి చాలా డేంజర్ అయిన బాంబు చూడు రెడ్ కలర్ పూసాడు పర్లేదు పర్లేదు ఇవ్వు మగాళ్ళు ఈ రోజు మీ ఎవరికి బోధన లేదు ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసావా చూశానే అడ్రస్ వెతుక్కుంటూ తిరుగుతున్న అమ్మాయిని నేనే కాపాడి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాను దారిలో నలుగురు అబ్బాయిలు మస్కా కొట్టి అమ్మాయిని తీసుకుపోయాను ఎక్కడున్నారు అదే నాకు తెలియదు పావయ్యా ఏమిటిది ఇల్లు మొత్తం సున్నంతో ఏదో వేసున్నా అది కాకుండా జీసస్ కి మాల వేసి టెంకాయ కొట్టి దీపారాధనంతో చేస్తున్నా వదిలితే జీసస్ మత మార్చేలా ఉన్నావే జీసస్ పుట్టినరోజున రాత్రి నువ్వేగా అన్నావు మా ఆచారంలో శ్రీకృష్ణ జయంతి అంటే ఇల్లు మొత్తం పిండితో కాళ్లు వేస్తాం దీనికి అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడే మన ఇంటికి రావాలి అని కృష్ణుడు మాత్రం రావచ్చు జీసస్ రాకూడదా అది రావచ్చు ఇలా చూడమ్మా నాకు జీసస్ తెలుసు అతనికి మొక్కాలని తెలుసు కానీ మీ పద్ధతులే నాకు తెలియవు పద్ధతులైతే వేరు గాని దేవుడొక్కడే దేవుడికి భేదభావం అన్నది తెలీదు తప్పుగాను అనుకోడు నువ్వు తప్పనుకుంటే చెప్పు ఓకేనా మంచోడివి ఎక్కడికి చర్చికి మీరు చర్చిక పవిత్రం మేరీ కుమారుని స్తోత్రం లోకాలేలే ఓ పరమపితా స్తోత్రం స్తోత్రం దేవదేవుడు భగవంతుని కృప వలన జరిగేవన్నీ శుభం కావాలి ఆమెన్ అన్ని మతాలు సమతమే అనుకోవచ్చు జరగాలి కదా ఏమిటి అందరు చెక్కుల మీద చేతులు వేసుకున్నారు పెద్దయినా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసావా ఈ అమ్మాయ గుడి ప్రక్కన శాస్త్రి గారి ఇల్లుని చూడండి ఆ ఇంటి మేడ మీద పాటలు పాడే నలుగురు అబ్బాయిలు ఉన్నారు వాళ్లతో కలిసి ఉంటుంది ఒక ఇంట్లో కలిసి ఉన్నారంటే వాళ్ళ సంబంధం ఏమిటో ఏ సంబంధమో నాకు తెలియదు సార్ తప్పుడు సంబంధం మాత్రం కాదని నాకు తెలుసు అజ్జాలు తండరే గౌరీ నిన్న ఎక్కడ వెతికేది నీతో ఉన్న నలుగురిని పోలీసులు పట్టుకుపోయారమ్మా ఈ విధంగా ఆడపిల్లని ఎత్తుకొచ్చి డబ్బు దోచుకునే ముఠానే ఉంది సార్ వీళ్ళని ఊరిలో వదలకూడదు ఎలా ఉండేదానివమ్మా నువ్వు ఇలా ఆనవాళ్ళు కూడా తెలియకుండా మారిపోయావమ్మా ఇన్స్పెక్టర్తో ధైర్యంగా చెప్పమ్మా వాళ్ళు నిన్ను ఎలా దారుణంగా హింసించారు చిత్రం చెప్పే మాటలు నమ్మకండి సార్ నన్నెవరు హింసించడం లేదు ఎత్తుకుని రాలేదు నేనుగా ఇష్టపడి వెళుతూ ఉన్నాను ఇతని హింసలు తట్టుకోలేకనే నేను ఊరు విడిచి వచ్చేశాను అంతేకాకుండా చట్ట ప్రకారం నేను మేజర్ నా ఇష్ట ప్రకారం ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎలా కావాలన్నా ఉండొచ్చు నన్నెవరు నిర్బంధించలేరు మీరు మేజరా మీరు మైందని మిమ్మల్ని బెదిరించి కిడ్నాప్ చేశాను కదా కంప్లైంట్ ఇచ్చారు ఏంటి సార్ ఎగతాడిగా ఉందా మీరు ఒకటి చెప్తున్నారు ఆవిడ ఒకటి చెప్తున్నారు నిజమే సార్ చట్ట ప్రకారం మేజరే కావచ్చు బట్ మెంటల్లీ ఇంకా మైనర్ సార్ మాకు చట్టమే ముఖ్యం మెంటల్లీ మైనరా మేజరా అని మేము ఏమైనా ఎక్స్రే తీసి చూడగలమా రెడీమండి సార్ ఇంకోసారి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మిమ్మల్ని లోపల తోసేస్తాను కానిస్టేబుల్స్ వాళ్ళని వదిలిపెట్టండి గౌరీ నువ్వు అడిగిన పాయింట్స్ కి ముసలాడు బుర్ర తిరిగిపోయింది అదుర్స్ ఒక
గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మీలాంటి ప్రేమికుల్ని ఆహ్వానించినందుకు మా గుడ్ నైట్ కంపెనీ గర్విస్తోంది. కొన్ని కంపెనీలు ప్రతి సంవత్సరం ఆదర్శ దంపతుల్ని ఎన్నిక చేస్తారు, కానీ మా గుడ్ నైట్ కంపెనీ తరఫున ఆదర్శ ప్రేమికుల్ని ఎన్నిక చేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మేము అడ్వర్టైజ్ చేసినప్పుడు ఒక చిన్న తప్పు చేశాం, వయసు పరిమితి ప్రకటించలేదు. అందువల్ల కొందరు విచిత్రమైన లవర్స్ ఇక్కడికి వచ్చారు. వాళ్లు కూడా ఈ పోటీలో గెలుపొందాలని మా అభిలాష. రేపు దంపతులు కాబోయే వారిని సెలెక్ట్ చేయడానికి నిన్నటి ప్రేమికులు నేటి దంపతులు అయిన శ్రీ విజయ్ కుమార్ గారు, శ్రీమతి మంజుల గారు ఇక్కడికి వచ్చారు. వారు మిమ్మల్ని విడివిడిగా ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వేస్తారు. మీరు ఎన్ని సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నారు? అబౌట్ 20 ఇయర్స్. మై గాడ్, 20 సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నారు, ఇంకా ఎందుకు సార్ పెళ్లి చేసుకోలేదు? మేము సిన్సియర్ గానే లవ్ చేసుకున్నాం, ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్నాం. మరి ఇంకేమిటి? కానీ మా వారు మా లవ్ ను అర్థం చేసుకోలేదే. మీరెంత కాలంగా లవ్ చేస్తున్నారు? జస్ట్ 1 వీక్ నుంచే. ఈ డార్లింగ్ ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఫస్ట్ వాళ్ళు అక్కడే ట్రై చేశాను, ఆవిడ కొంచెం మిస్ అయ్యి వేరే ట్రాక్ లో పోయింది, తర్వాత దీన్ని పట్టాను. మిస్టర్ సురేష్ ఒక అమ్మాయితో ఎక్కువ క్లోజ్ గా మసులుతున్నాడు అనుకో, నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నీకు ఆ అమ్మాయి మీద కోపం వస్తుందా లేక మిస్టర్ సురేష్ మీద కోపం వస్తుందా? నాకెవరి మీద కోపం రాదు. ఆయన లోకంలో లక్ష మంది అమ్మాయిలతో మసలొచ్చా, కానీ ఆయన నన్ను మాత్రమే ప్రేమించగలరు. ఎందుకంటే నా మనసులో గౌరికి తప్ప వేరెవ్వరికి చోట్లేదు. మిస్టర్ సురేష్ సడన్ గా ఒకరోజు నీ దగ్గరకు వచ్చి, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందువల్ల నిన్ను నేను పెళ్లి చేసుకోలేను, నన్ను క్షమించు, మర్చిపో అని చెప్పాడనుకో, నువ్వేం బదులు చెప్తావు? నన్ను వివాహం చేసుకోనని చెప్పావు, పర్వాలేదు, కానీ నన్ను మరచిపోని మాత్రం చెప్పదు. నిన్నే మరచిపోయిన తర్వాత గౌరీ ప్రాణాలతో ఉండదు. సడన్ గా దేవుడు ప్రత్యక్షమై ఒకే ఒక వరం మీకు ఇస్తానంటే ఏం వరం కోరతారు మీరు? నేను గౌరీని ప్రేమించడం ఆరంభించిన ఆ మొదటి రోజు కావాలని కోరుకుంటాను. నువ్వేం వరం అడుగుతావు? ఒక్క నిమిషం ఉండండి, నేను సురేష్ నడి చెప్తాను. ఏమంటే నాకంటూ ఏ ఆశలు లేవు. Now, the results will be announced by Mr. and Mrs. Vijay Kumar. వివాహమే కాకుండా ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకున్న మిస్టర్ సురేష్, మిస్ గౌరిని ఆదర్శ ప్రేమికులుగా ఎన్నిక చేసి వారికి మా అభినందనలు తెలిపి గుడ్ నైట్ కంపెనీ తరఫున ఈ ఉంగరాలు బహూకరిస్తున్నా. ఇప్పుడు ఉంగరాలు ఇద్దరు ఎవరెవరి చేతికి వాళ్లే పెట్టుకోండి, పెళ్ళైన తర్వాత మార్చి పెట్టుకోండి. మేం కూడా అంతే. ఏం మంజుల, జన్మాజన్మలకు నీ తోడై నేను ఉంటాని వింటాని నీడగా. $325. నెక్స్ట్. $715. నెక్స్ట్. ₹5000. ఉంటాయని ఎదురు చూశాను, $417.50. నెక్స్ట్. ₹660. మొత్తం ₹2,117.75. మిగతా ₹117.75 వేరేగా తీయండి. మిగతా వేరే ఉందా? అబ్బా, ఇండివిజువల్ మెజార్టీలో గెలిచాం. ₹2,000 పోగా మిగతా ₹117.75 చెల్లనవని ప్రకటించబడి మళ్ళీ హుండీలో వేయడం జరిగినది. సరే సరే, ఈ కాంపిటీషన్ లో ఎలాగైనా గెలవాలని దేవుడికి మొక్కుకుని రాహుకాలం వచ్చేలోగా వెళ్ళి తొందరగా డబ్బులు కట్టేసిరండి. పిచ్చోడ్రా, 2.5 అయింది, వాడు మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటాడు. డబ్బు నీకు ఇచ్చానేమో చూడు. నా దగ్గర ఎక్కడ ఉందా? నువ్వే కదా పెట్టుకున్నావు. నా దగ్గర లేదురా. రే, సరిగ్గా వెతికి చూడరా. సరిగ్గా వెతికానరా. రే, ఇంట్లో పెట్టేసి వచ్చావా? ఇంట్లో ఎలా ఉంటుంది? నేనే కాబట్టి స్పార్క్ లో మర్చిచ్చాను. రే, ఎక్కడైనా మిస్ అయిందా? ఇంకోసారి వెతికి చూడరా. నేనే ఎక్కడైనా పారేశానా? ఏమిటి బాబు, డబ్బు విషయంలో ఇంత కేర్లెస్ గా ఉన్నారే. సార్, నేను నిజంగానే డబ్బు తీసుకొచ్చాను సార్. కాంపిటీషన్ లో ఎంటర్ కావాలని ఒక సంవత్సరంగా కష్టపడి తెచ్చిన డబ్బు సార్. ఎలా మిస్ అయిందో తెలియట్లేదు. పోయినసారి ట్రై చేశాం, వీలు కాలేదు. ఈసారి కూడా ఎంటర్ కాలేదంటే నీ పరిస్థితి నాకు బాగా అర్థమైంది. ఇంకా 2 రోజులు టైం ఉంది నాయన, ఈలోగా మీరు డబ్బుకి ఏర్పాటు చేసుకోండి. ఎందుకైనా ప్రెసిడెంట్ మిస్టర్ జీకే గారిని వెళ్ళి చూడండి, వారు మనసు పెడితే తప్పకుండా అవకాశం ఇవ్వచ్చు. వెళ్ళండి.
వెళ్ళి డబ్బుకి ఏర్పాటు చేసుకోండి. రే ఇప్పుడు ఏం చేయాలిరా? రే డబ్బే కదా పోయింది, మన నమ్మకం పోలేదుగా. ఇంకా 48 గంటల టైం ఉంది. రాత్రి పగలు చూడకుండా రోడ్లో పార్కులో బీచ్లో అన్ని చోట్ల పడదాం. 2000 రూపాయలు చేర్చే వరకు ఎంత మండినా సరే వర్షం పడినా సరే పడలే ఉందా. మనుషులు చేసి పాట పడుతున్నా, నీ వల్ల ట్రాఫిక్ దేశం పోతుంది. ఈ పెట్రోల్ తీసి దారి లేకపోతే రే మనకున్న ఒక ఆధారం పోయి, ఇప్పుడు మనం ఏం చేయాలరా? ఏమిటి వాయిద్యాలు లారీలో పోయాయనే దిగులు పడకండి, వేరే నీ కొత్తవి కొనిస్తానులే. అలా చూస్తారే, అరే నిజమేనయ్యా, నేనేమన్నా అబద్ధం చెప్తున్నాననే? అబద్ధం చెప్తే ఆయుష్ తగ్గుతుందని తెలుసు. నేను అబద్ధం చెప్పను గనకనే ఇంకా యవ్వనంలో ఉన్నాను. నీకేం కావాలి? వాయించటానికి 4 వాయిద్యాలు, బతకటానికి కొంచెం డబ్బు, అంతేగా. నేను మీకు 100,000 రూపాయలు ఇస్తాను. ఏం చేస్తారంటే మీతో ఉన్న గౌరిని నాతో పంపించాలి, అంతే. 100,000 రూపాయలు ఉంటే చాలు, చిన్న మ్యూజిక్ ట్రూప్ పెట్టి మీరు సంతోషంగా ఉండొచ్చు. అక్కర్లేదు. సర్లేవయ్యా, నీ మాట కాదు నా మాట కాదు, ఫైనల్ రే. 5 లక్షలు ఇస్తాను. నువ్వు బంగారంతో హార్మోనీ చేయించుకుని వెండితో తాళం వేసుకోవచ్చు. ఏమంటావు? 5 లక్షలు కాదు, 5 కోట్లు ఇచ్చినా సరే గౌరవం నీతో పంపిస్తాం. దాని ద్వారా మాకు ఒక రాజయోగమే కలిసి వచ్చినా సరే ఆ జీవితం మాకు అవసరం లేదు. అందుకు బదులుగా వీధి బిచ్చమెత్తుకున్నా బతుకుతాం. మర్యాదగా ఈ చోటు నుంచి నువ్వు వెళ్ళు. తొందరపడి నోరు జారి తర్వాత నిదానంగా బాధపడకండి. చక్కగా ఆలోచించి రేపు సాయంకాలంలోగా హోటల్ చోళా రూమ్ నెంబర్ 305 వచ్చి నన్ను కలవండి. మిస్టర్, 5 లక్షలు నీ వల్లే మేము లాకప్ రూమ్ చూసాం. ఇప్పుడు నీ తలనరికి సెంట్రల్ జైలు ఎలా ఉందో చూసేలా చేయొద్దు. ఏమిటి అలా చూస్తున్నావు? నిజమేనయ్యా, నేను అబద్ధం చెప్తున్నావా? అబద్ధం చెప్తే ఆయుష్ తగ్గుతుందని మాకు తెలుసు. ఇంతవరకు నేను ఆశించింది పొందకుండా అవతల లేదు. పోరా, పోమా, పో. మీరింటికి వెళ్ళండి పిన్ని, నేను తర్వాత వస్తాను. ఎక్కడికమ్మా? 1 కోటి రూపాయలు ఇచ్చినా కూడా గౌరీ నీతో పంపించడం చెప్పారే, ఆ గొప్ప మనసులో సగమైనా నాకుండొద్దు. చిక మీద నా వల్ల ఎవరికి సమస్యలు రాకూడదు. మీరు వెళ్ళండి పిన్ని, నేను త్వరగా వచ్చేస్తాను. మనం సంతోషంగా ఉండాలంటే దాన్ని చంపాలే తప్ప వేరే దారి లేదు. నువ్వేం చేస్తావంటే ఎలాగైనా గౌరిని కిడ్నాప్ చేసుకురా, దాన్ని బెదిరించి ముందు పత్రం మీద సంతకం తీసుకుందాం, ఆ తర్వాత సైలెంట్ గా కథ ముగించేద్దాం. ఆనవాళ్ళు తెలియకుండా బాడీ మీద పెట్రోల్ బస్ కాల్చేసి ఆ బూడిద మర్యాదగా గంగలో కలిపేద్దాం. ఏంటి, పోలీసులు మనమే సందేహపడితే? సచిందని తెలిస్తేగా సందేహపడతారు, ఊరు వదిలి పారిపోయిందని క్రియేట్ చేస్తే? మీ తెలివి తెలుస్తుంది కానీ ఏమిటో నాకే అర్థం కాల. అర్థమైతే ఎప్పుడో యజమాని అయ్యేవాడివి, చెప్పింది మాత్రం చెయ్యి. ఏదో ఒక ట్రావెల్స్ లో గౌరీ మోహన్ అనే పేర్లతో బాంబేకి 2 ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి. మన డబ్బుతో వేరే ఇంకో ఇద్దరిని ఆ టికెట్స్ మీద బాంబేకి పంపించేయి. నూజివీడిలో గౌరీ మనకు రాసిచ్చిన లెటర్ ఆ 4 కంటా పడేలా ఆ ఇంట్లో ఏదో చోట పెట్టేయి. గౌరీ కనిపించకపోగానే ఆ లెటర్ తీసుకుని పోలీస్ స్టేషన్ కడతారు. పోలీసు అటు ఇటు వెతికి చివరికి ట్రావెల్స్ లో కాంటాక్ట్ చేసి బాంబే పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇస్తారు. ఇదివరకు ఒకసారి ఊరిడిచిపోయింది గనక ఈసారి కూడా అలవాటు ప్రకారం పోయిందనుకుని ఫైల్ ఓపెన్ చేసి చూడగానే పార్లమెంట్ లో గొడవలని శాసనసభలో కొట్లాట్లని ఈ కేసు తీసి అవతల పారేసి బందోబస్తు గానీ అక్కడికి పోతారు. ఎలా ఉంది మీ కొళ్ళంతా మెదడేసి?
రే ఇప్పుడు ఏమన్నా ఒళ్ళంతా మెదడా అణువణువు అదృష్టంరా లేదంటే మనం ఎవరి కోసం వెతుకుతున్నామో ఆ గౌరి మన కోసం వస్తుందా రామా రా ఏం గౌరి ఒంటరిగా వచ్చావే తోడుకు పక్క వాయిద్యాలు రాలేదా ఏం తీసుకుంటావు హాట్ డ్రింక్సా కూల్ డ్రింక్సా విషయం ఉంటాయి ఓ తాగుతా అయ్యయ్యో స్టాక్ లేదమ్మా నువ్వు అడిగాక లేదని చెప్పడానికి మనసుకు బాధగా ఉంది అర్జెంటుగా కావాలంటే చెప్పు ఎక్కడికైనా వెళ్ళి తీసుకురమ్మంటాను ఎందుకు తీసుకురమ్మను కూతురుగా భావించాల్సిన నన్ను ఆస్తి కోసం పెళ్ళాడాలనుకున్న నీకు ఇదంతా సర్వసాధారణం నేను నీకేం ద్రోహం చేశాను ఇంతకాలం నిన్ను తండ్రిగా భావించి నీ మీద గౌరవ అభిమానాలు పెట్టుకున్నానే అది తప్ప అడిగినప్పుడల్లా ఖాళీ చెక్కులన్నిటి మీద సంతకాలు పెట్టించానే అది తప్ప చెప్పు అదే విధంగా ఈ పత్రంలోనూ ఒక సంతకం పెట్టావంటే నువ్వు భద్రంగా తిరిగి పెడతావు నేను సంతోషంగా నూజివీడేస్తాను నీకు ఆస్తి కదా కావాలి ఇంతకంటే నేను ఇంకేం అడగగలను ఆంధ్ర రాష్ట్రం మొత్తం రాజకీయమని అడగగలనా నా డబ్బు కారు బంగ్లా ఆస్తి అన్ని నువ్వే తీసుకో నాకేమీ అక్కర్లేదు ప్రశాంతంగా బ్రతికినిస్తే నా కథే చాలు నా కోసం ప్రాణాలే ఇవ్వదలుచుకున్నా ఆ నలుగురు నేను ప్రాణంగా తలిచే నా సురేష్ వీళ్ళ కంటే పెద్ద ఆస్తి నాకేది అక్కర్లేదు ఓకే ఒక రిక్వెస్ట్ మా అమ్మ నాన్న ఉండే ఆ పాత షెడ్ మాత్రం నాకు ఇస్తావా ఏమిటమ్మా ఒక మహాసామ్రాజ్యాన్ని నా పేరు రాసి ఒక సాధారణ షెడ్డును మాన్యంగా అడుగుతున్నావు తీసుకోమ్మా ఇది కూడా నేను నీకు ఇవ్వనా నువ్వు ఈ పత్రంలో సంతకం పెట్టావు ఆ చేత్తోని నేను భద్రంగా ఉంచి నీ లెటర్ తీసుకోమ్మా సురేష్ రేపు ఊరి నుంచి వస్తున్నట్ట నూజివుడికి లెటర్ వచ్చింది అక్కడి నుంచే నాకు పంపించారు సురేష్ ను పెళ్లి చేసుకుని 10 మంది బిడ్డల్ని గాని సుఖంగా ఉండమ్మా సంతోషంగా వెళ్లి తిరిగి రావద్దు కలిసి వచ్చే లక్ష్మి రాసులుగా కురిపిస్తుందని పెద్దలంటారు కానీ ఈ విధంగా గది తలుపు తట్టొచ్చి మరీ ఇచ్చేడుతుందని కళ్ళో కూడా ఊహించలేదు ఊరికే అనకూడదు చిన్నపట్నం వచ్చినా గొప్పవాళ్ళు గొప్పవాళ్లే ఏమిట్రా వేడుక చూస్తున్నారు వెళ్ళండి వెళ్ళి టికెట్స్ తీసుకురండి ఎక్కడికి యమలోకానిక ఏమిట్రా వాగుతున్నావు వాగటంలా నిజమే ఇంతకాలం మేము ముద్దలైనందు వల్ల నీ చుట్టూ కుక్కల్లా తిరిగి నువ్వు వీసిన ఎముక ముక్కల కోసం మేము కాసుకొచ్చున్నాం ఇప్పుడు మేమందరం యజమానులం కావాలని నిర్ణయించుకుని తెలివిగా ఓ పని చేయబోతున్నాం ఏమిటని అడుగుతున్నావా నీ ఆస్తి మేము అనుభవించడానికి ముందు నీ దగ్గర నుంచి ఒక పౌర పటాన్ని రాయించి తీసుకుంటాం ఆ తర్వాత మీ పేర్లు ఏదైనా ట్రావెల్స్ లో కాశీకి టికెట్ బుక్ చేసి మా ఖర్చుతో నిన్ను కాశీకి పంపించి ఆనందంగా నీ కథ ముగించేస్తాం ఆడవాళ్ళు తెలియకుండా నిన్ను కాల్చి బూడిదని మర్యాదగా కుళ్ళు కాలువలో కలుపుతాం నూజివిడి వెళ్ళి సంతోషంగా ఆస్తంతా అనుభవిస్తాం అయ్యగారు ఎక్కడని ఎవరైనా అడిగితే అయ్య కాశీకి వెళ్లారు వచ్చే వారం వస్తారంటూ చెప్తూ కాలాన్ని గెంటేస్తాం ఎలా ఉంది ఐడియా నీకు ఒళ్ళంతా మెదడైతే మాకు మెదడులోనే ఒళ్ళుంది గురువాయ నమః బుద్ధిగా మర్యాదగా పత్రాల మీద సంతకం ఇక్కడే వెళ్ళకుండా సంతకం మేము సంతోషంగా ఉండాలండి నిన్ను చంపడం కంటే వేరే అసోసియేషన్ ప్రెసిడెంట్ జీకే మీట్ అయితే ఆయన మాత్రం ఏం చెప్తారా వచ్చే సంవత్సరం చూద్దాంలే అంటాడు మన జాతకాల రోజు దరిద్రం రాసింది తిరిగి తిరిగి అదే మాట్లాడతారంటే వేరే పనే లేదు అవును నువ్వేదో చెప్పావే ఏమిటది ఏయ్ సురేష్ వస్తున్నాడన్న విషయాన్ని ఇంత లేట్ గా చెప్తావేంటి ఏమిటి సురేష్ వస్తున్నాడు అయ్యా హీరో రాబోతున్నారు ఇక మీదట గౌరికి దిగులేదు రాజా చూపు రాణి పక్కంట అని రోజు డేట్లే అదంతా ఏం లేదు అయ్యయ్యో సిగ్గు చూడు ఇన్నాళ్ళు ఎక్కడ పోయింది సిగ్గు ఊరుకో ఊరికే ఉండాలా రే మనం ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవద్దు చేసుకుందాం చొక్కేసుకుందావా వద్దురా ఉండనే ఉంది హుండీలో డబ్బు అదర్సరా అదంతా ఏమవుతు అదంతా ఏం కుదరదు ఈ రోజు మేము చాలా హ్యాపీగా ఉన్నా నువ్వేం చెప్పినా సరే వినిపించుకో చుక్కంట చుక్కే ఎలాగో గౌరీ జీతం సెటిల్ అయిందిరా ఎలాగో గౌరీ జీతం సెటిల్ అయిందిరా తప్పు చేసి సంజేసి చెప్పకండి ఓకే చెప్పండి వింటూనే ఉన్నాను మిస్టర్ రావు గారు
ముందు బాంబే మార్కెట్ లో ఎంక్వైరీ చేసి ఒక హాఫ్ అవర్ లో నాకు ఫోన్ చేయండి. ఓకే. నమస్కారం సార్. నమస్కారం. రండి రండి కూర్చోండి. నేను మీకు జ్ఞాపకం ఉన్నానా? బాగా జ్ఞాపకం ఉన్నారు. కూర్చోండి. ఏంటి విషయం చెప్పండి సార్. పూర్వం ఒకసారి నూజివీడు వచ్చి నా ఇల్లు ఒకటి కొంటానన్నారే. అవును. అది నేను ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను సార్. నిజం చెప్తున్నారా? ఓ, ఆ స్థలం మాత్రం నాకు దొరికితే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎంత డబ్బు ఇవ్వడానికైనా నేను రెడీగా ఉన్నాను. నాకు డబ్బు ఇవ్వక్కర్లేదు సార్, అందుకు బదులుగా మీ హెల్ప్ కావాలి సార్. ఏం చేయాలి చెప్పండి. నాకు కావాల్సిన నలుగురికి మీ పరపతి ఉపయోగించి మ్యూజిక్ కాంపిటీషన్ లో ఎంటర్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఇప్పించగలరా సార్? వాళ్ళను సాధారణంగా అంచనా వేయకండి సార్. వాళ్ళంతా మ్యూజిక్ లో పెద్ద జీనియస్, లో టాలెంట్ ఉంది, బట్ అవకాశం లేనందువల్ల రోడ్డు మీద పాడుతున్నారు. మీరు తలుచుకుంటే అవకాశం మాత్రం కాదు, లైఫే ఇవ్వగలుగుతారు. చేస్తారా సార్? తప్పకుండా చేస్తానమ్మా. ఓ మాట అడుగుతాను, తప్పుగా అనుకోరు కదా. అడగండి సార్. నేనంత దూరం వచ్చి అడిగితే ఇవ్వని ఆ స్థలాన్ని ఈరోజు ఎవరో నలుగురు కోసం ఫ్రీగా ఇస్తున్నారంటే, ఆ నలుగురిలో ఎవరినైనా ఒకరిని ప్రేమిస్తున్నారా? మరి బ్రదర్స్ లా ఏదైనా సెంటిమెంట్ ఎఫెక్షనా? లేదా అంతకంటే ఏముంది మీ మధ్య? ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇది ఒక చక్కని దంట. రేపమ్మా బొమ్మోగులు సన్నాయట, నీకు నాకు ఆశలు తీరేనట. మాయుటి మహారాణికి పంటలు పంట, గౌరికి పెళ్లి నిశ్చయమంట. కుదిరమే ఇద్దరి జాతకమంట, పిల్లకి పరుడే పెళ్ళిల కోట. ఊరికి ఇది ఒక చక్కని దంట. గౌరికి పెళ్లి నిశ్చయమంట, కుదిరమే ఇద్దరి జాతకమంట. అరే పిల్లకి పరుడి పిల్లల కోట, గౌరికి ఇది ఒక చక్కని దంట. నేను తల్లంగా
వచ్చి గౌరికి పెళ్లి నిశ్చయమంట కుదిరనే ఇద్దరు జాతకమంట పిల్లగే వరుడి వెన్నెల కోట ఊరికి ఇది ఒక చక్కని సంట రేపు సమయంట నీకు మాయుది మరణికి పండిన పంట చూసావుటే ఆ అమ్మాయికో మంచి జీవితం వస్తుందనగానే ఆ నలుగురికి ఎంత సంతోషంగా ఉందో. అవునండి, ఎంత హుషారుగా చింతలేస్తున్నారు. ఏంటిది ఈ రాత్రి వేళ ఏం చేస్తున్నావు? అదేం కాదు గౌరీ, పెళ్లికొడుకు ఉదయాన్నే ఊరు నుంచి వస్తున్నాడు కదా, మన ఇంటికి వచ్చాడంటే కూర్చోడానికి సరైన కుర్చీ బల్ల కూడా లేవు. కోటు సూటు వేసుకుని వస్తారు కదా, నేల మీద కూర్చోలేడు, అందుకే విరిగిపోయి నీ కుర్చీని సెట్ చేస్తున్నా. ఉదయం చేసుకోవచ్చు పనులన్నీ. ఉదయాన లక్ష పనులున్నాయి, వీటికంతా టైం ఉండదు. నువ్వు వెళ్ళి పడుకో, పెళ్లి కావాల్సిన పిల్లవి రాత్రి వేళ ఎక్కువసేపు మెలుకుని ఆరోగ్యం చెడగొట్టుకోకూడదు. వెళ్ళు. నేను చెప్పేది నువ్వు. నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. గుడ్ మార్నింగ్ గౌరమ్మ. ఏమిటిదంతా నువ్వే పనులన్నీ చేసే? ఏం గౌరీ, ఒక సంవత్సరంగా ఇంట్లో పనులన్నీ నువ్వేగా చేస్తుంది, ఈ ఒక్కరోజు అట్లీస్ట్ కాఫీ కూడా నేను చేసి తాకూడదా? రేపటి నుంచి నువ్వు ఇంట్లో ఉండవుగా. చిన్న గౌరీ, పెద్ద గౌరీ ఈరోజు మనల్ని విడిచి వెళ్ళిపోతుంది, ఇక ఇంట్లో నీతో మాట్లాడడానికి మన గౌరీ ఉండదు. ఎరా బాలు, పెళ్లి కొడుకు అలంకారాలన్నీ చూశాడంటే అదిరిపోతారు కదా. పెళ్లి కొడుకు ఫారెన్ నుంచి వస్తున్నాడు, ఇదంతా అతనికి సర్వసాధారణం, మన తృప్తి కోసం చేస్తున్నాం అంతే. ఎక్కడికి రా వెళ్ళొస్తున్నావు? కోవిల్కి వెళ్ళొస్తున్నాను, అందుకే లేట్ అయింది. ఇదిగో ప్రసాదం తీసుకో. నువ్వు అసలు కోవిల్కే వెళ్ళవే? ఈ రోజు ఏంటి కొత్తగా? కళ్యాణం జరిగి మెట్టినింటికి వెళ్లే పిల్లకి ఏదో ఒకటి ఇచ్చి పంపించాలని చెప్తారు. నా దగ్గర నీకు ఇవ్వటానికి ఏవీ లేవు గౌరీ, నీ జీవితం సవ్యంగా సాగాలని నేను కోవిల్కి వెళ్ళాను. గౌరీ, మమ్మల్ని మర్చిపోవు కదా. ఏంటమ్మా ఇది, చిన్న కుర్రళ్ళ కళ్ళల్లో నీళ్ళు. కళ్యాణం అయ్యాక మేమంతా వచ్చి నిన్ను చూడొచ్చు కదా. రే గౌరీ, ఎక్కడికరా వెళ్తుంది? ఇదే ఊళ్ళోనేగా ఉంటుంది. సార్ పాస్. ఏమిట్రా అదే? రే, మ్యూజిక్ కాంపిటీషన్ ఎంటర్ కావడానికి మనల్ని సెలెక్ట్ చేశారా? ఎలారా, మన డబ్బే కట్టలేదుగా, మన కోసం జీకే గారే డబ్బు కట్టేశారట్రా. చూసావా గౌరీ, మనకి మంచి రోజులు ఎలా ప్రారంభమయ్యాయో. నేను మిమ్మల్ని విడిచి వెళ్తానని గానే నా దరిద్రం కూడా మిమ్మల్ని విడిచిపోతుంది కదా. ఊరికి అర్థం లేకుండా మాట్లాడకు. నువ్వు వచ్చిన తర్వాతే మా జీవితంలో మంచి జరగడం మొదలైంది. ఈ పోటీలో ఎంటర్ కావాలని చెప్పింది నువ్వేగా గౌరీ. ఇలా చూడు, పోటీ జరిగే రోజున నువ్వు సురేష్ మొదటి వరుసలో మొదటి వ్యక్తులుగా కూర్చోవాలి. మీరు వచ్చిన తర్వాతే మేము పాడడం ప్రారంభిస్తాం. మీరు మాత్రం రాలేదు, మేము పాడనే పాడం. తప్పకుండా వస్తాం. రే రండిరా, టైం అయింది, పోదాం. యువర్ అటెన్షన్ ప్లీజ్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-110 విల్ బి అరైవింగ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. థ్యాంక్ యూ. ఏంటి? అడుగు సురేష్. ఆడలో ఎవరు సురేష్? కూలింగ్ లెస్ పెట్టుకున్నాడే అతనే సురేష్. గౌరీ, పెళ్లి కొడుకు నిజంగా హీరోలో ఉన్నాడు. ఒక నిమిషం. హాయ్. హాయ్, నువ్వు నువ్వు ఎలా ఇక్కడికి వచ్చావు? అదంతా తర్వాత చెప్తాను, ముందు నాతో రా, నాకు కావాల్సిన నలుగురిని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈడు చూడు, ఎంత బాగుందో చూడు,
అవునరా ఎవరా విఐపీస్ రా నువ్వే చూస్తావుగా వీళ్ళంతా నా ఫ్రెండ్స్ మిస్టర్ బాలు హలో మిస్టర్ మైక్ హలో మనోహ హాయ్ రాజా హాయ్ వెళ్దామా ఇలా చూడు మాత్రం వెళ్తున్నాం వాళ్ళు మనతో రావడం లేదు చెప్పి నువ్వెళ్ళు గౌరీ ఎన్నో రోజుల తర్వాత కలుసుకున్నారు సురేష్ ఏదైనా విడిగా మాట్లాడాలని ఆశపడి ఉండొచ్చు నువ్వు వెళ్ళు గౌరీ మేము వెళ్తాం అది ప్రియలేటట్టు లేదు ముందు కాంపిటీషన్ లో ఎంట్రీ అయ్యేదారు చూడండి ఎవరు తెలుసు ఇదే మీ జీవితంలో ఓ మంచి మలుపు కావచ్చేమో టైం 1 గంట అయింది తొందరగా పడుకుంటా పడుతాయి కృష్ణుడు మాత్రం రావచ్చు జీసస్ రాకూడదా నిన్నెలాగైనా మీట్ అవ్వాలని మెడ్రాస్ కొచ్చా నువ్వు ఆ రోజే బయలుదేరలేవట ఊరికెళ్తే ఆ ముసలాడి గొడవ ఇక్కడ నాకెవ్వరూ తెలీదు ఏం చేయాలో తెలియలేదు నాకు చాలా ఏడుపు వచ్చేసింది తెలుసా ఆ సమయంలోనే వీళ్ళు నన్ను ఓదార్చి ఆశ్రయం కూడా ఇచ్చారు వాట్ ఈస్ జెమ్ ఆఫ్ క్యారెక్టర్స్ వాళ్ళంతా వాళ్ళందరూ నాతో ఎంత ఎఫెక్షన్ గాను డీసెంట్ గాను నడుచుకున్నారో తెలుసా ఓ రోజు బాస్ ఎవరో అమ్మ వాళ్ళ పాపకు గోరింటాకు పెడుతుంది నేను ఆ వంకే చూస్తున్నానా అంతే బస్తాలు బస్తాలుగా గోరింట కుప్పలు పోసారనుకో ఆ చిన్న గుడిసెలో కూడా నన్ను గొప్ప మహారాణిలా నలుగురు చూసుకున్నారు ఇన్నాళ్ళు నేను ఒక బ్యాచులర్స్ రూమ్ లో ఉన్నానని చెప్పడం కంటే ఓ కోవిల్లో ఉన్నానని చెప్పడం ఎంతైనా న్యాయం ఏ ఏమిటిదే నేను మాట్లాడుతూనే ఉన్నాను నువ్వు అసలు ఏం మాట్లాడకుండా సముద్రంకి చూస్తున్నావే నువ్వు చెప్పిందంతా నేను నమ్ముతున్నాను కానీ ఈ సొసైటీ నమ్మాలే ఇక మీద నువ్వు అక్కడికి వెళ్ళి చూడడం గానీ వాళ్ళు వచ్చి నిన్ను చూడడం గానీ జరగకూడదు ఓకే ఏమిటి భోంచేయకుండా కూర్చున్నావు నువ్వే వడ్డించుకొని తినచ్చు కదా హలో సురేష్ స్పీకింగ్ సార్ నేనే సార్ బాలు మాట్లాడుతున్నా గౌరీ ఉంటే పిలుస్తారా కొంచెం మాట్లాడాలి గౌరీ లేదు బయటకు వెళ్ళింది హలో సార్ సార్ ఫోన్ సగంలో పెట్టేయకండి సార్ రేపు ఈవినింగ్ మా మ్యూజిక్ ప్రోగ్రామ్ అందులో కాంపిటీషన్ ప్రోగ్రామ్ మీరు గౌరీ తప్పకుండా రావాలి మీరు వస్తేనే మేము పాడడానికి మిస్టర్ గౌరీ ఇక మీద ఎక్కడికి రాదు ఈ విధంగా తరచూ ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకండి ఓకే నాన్సెన్స్ ఏమిటిది భోంచేయకుండా లేచావు ఆకలి లేదు ఆకలి లేదా లేక ఒంట్లో ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్దాం వస్తావా డాక్టర్ దగ్గరికి ఏమవుతు ఇలా నిర్లక్ష్యంగా ఉండకూడదు నెక్స్ట్ వీక్ పెళ్లి నేను 4 రోజులు చూస్తూనే ఉన్నాను నువ్వు సరిగ్గా భోంచేయడం లేదే ఇలా భోంచేయకుండా ఉంటే మ్యారేజ్ టైంలో ఏదైనా ఎఫెక్ట్ అయితే ఒక మంచి లేడీ డాక్టర్ చూసి ఏమైంది ఏమిటో తెలుసుకున్నారా ఊరికి నన్ను విసుకుంచుకు సురేష్ నాకేం లేదు నువ్వేం లేదంటే ఊరుకోవాలా అదంతా వీల్లేదు తప్పకుండా నిన్ను ఒక లేడీ డాక్టర్ తో చెకప్ చేయించాలి సారా బయలుదేరు అక్కడ కూర్చోండి సార్ థ్యాంక్ యూ మీరు రండమ్మా సురేష్ నాదో చిన్న రిక్వెస్ట్ చెప్తే కోపడవు కదా ఏమిటి విషయం చెప్పు సురేష్ ఇన్నాళ్ళు ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండేందుకు చోటిచ్చే ఎన్ని కష్టాలు వచ్చినా నేను సంతోషంగా ఉండాలనుకున్న వాళ్లకు ఇంతవరకు నేను ఏ సహాయం చేయలేదో
ఇప్పుడు నేనేం చేయాలంటావ్? ఏదైనా డబ్బు ఇవ్వాలా? నీ డబ్బు అసలు వాళ్ళకి అక్కర్లేదు సురేష్. 5 నిమిషాలు సీట్ లో కూర్చోమన్నందుకే నర్సుకి థాంక్స్ అని చెప్పేవే. ఒక సంవత్సరంగా నా శీలానికి జీవితానికి కాపలా ఉన్నారే, అందుకు వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పకర్లా? రేపు మొదటిసారిగా ఒక కాంపిటీషన్ లో పాడబోతున్నారు. ఈ పోటీ చూసేందుకు చాలా మంది వస్తారు, కానీ వాళ్ళు గెలవాలని దీవించడానికి మనం తప్ప వాళ్ళకి వేరే ఎవరు లేరు సురేష్. రేపు ఒకే ఒకసారి ఈ ప్రోగ్రామ్ కు మాత్రం వెళ్ళొద్దామా? నేను రాలేను గౌరీ, నాకు వేరే పని ఉంది. అట్లీస్ట్ నన్నేనా వెళ్ళిరమ్మంటావా సురేష్? అలా నువ్వు వెళ్ళాలనుకుంటే ఒకేసారి నన్ను మర్చిపోయి వెళ్ళు. సురేష్ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. ఓకే. నువ్వు ఇక్కడ ఉండు. మిస్టర్ సురేష్, మీరు సందేహించేలా ఏమీ జరగలేదు. ఆవిడ పవిత్రంగానే ఉన్నారు. ప్రస్తుతం ఆవిడ దృష్టి కోసం ఈ విటమిన్ టాబ్లెట్స్ తీసుకుంటాం. ఈ నగలన్నీ నీకే, పొట్టుకెళ్ళి నేనే సెలెక్ట్ చేశాను. ఎలా ఉన్నాయి? ఏమిటి గౌరీ ఏమీ మాట్లాడవు, నచ్చాయా లేదా? రాను రాను ఒక మాదిరిగానే ఉంటున్నావు. పెళ్లి కూతురు కళ్ళే నీ మొహంలో కనిపించడం లేదు. ఎప్పుడు చూసినా గమ్మున కూర్చుంటావే. అమ్మాయి మాకు బాగా తెలుసు అమ్మాయి సార్. నాకు అందరూ తెలుసయ్యా. అలాగే లోపల పోగలనా? పొండయా పొమ్మంటుడు మీకు కదా. చూడు గౌరీ, మమ్మల్ని లోపల వదలంటున్నాడు గౌరీ. నువ్వు కాస్త చెప్పు గౌరీ. గౌరీ నువ్వే మాట్లాడు, వాళ్ళతో నేను మాట్లాడతాను. ఏమిటి ఇక్కడికి ఎందుకు వచ్చారు? సార్, ఈరోజు మా ప్రోగ్రామ్, గౌరీని పిలుద్దామని. నేను ఫోన్లో చెప్పానే గౌరీ ఎక్కడికి రాదని. టెలిఫోన్లో సరే డిస్టర్బ్ చేశారు, ఇప్పుడు స్వయంగా గొడవ చేస్తున్నారా? సార్ సార్, అదంతా ఏమీ లేదు సార్. మేము ఈ ప్రోగ్రాంలో ఎంటర్ కావడానికి గౌరీ కారణం సార్. మేము కష్టపడుతున్నప్పుడు కూడా ఉన్న గౌరీ ఈరోజు మేము వృద్ధిలోకి రావడం చూడద్దా సార్? ఇక మీద గౌరీ ఎక్కడికి రాదు, మర్యాద ఇక్కడ నుంచి వెళ్ళండి. వాచ్మెన్ ఏమిటో చూస్తున్నావు, ముందు వాళ్ళని పంపించు. పర్వాలేదు సార్, గౌరీ ఎక్కడికి రానక్కర్లేదు. గౌరీకి చిలకంటే చాలా ఇష్టం, దయచేసి దీన్నైనా గౌరీకి అందిస్తారా? పెద్ద చిలక, ఈ చిలక లేదంటే గౌరీ ప్రాణాలతో ఉండదా? ఇంకా ఇక్కడ ఎందుకు నిల్చున్నారు? ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళలేదంటే నేను పోలీస్ స్టేషన్ పోవాల్సి వస్తుంది. వాచ్మెన్ వీళ్ళని కుక్కను తరగడు కొట్టి బయట పంపు. ఓకే ఒక నిమిషం సురేష్, వాళ్ళతో నేను మాట్లాడతానా? నేను ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. మేము వెళ్ళొస్తాం గౌరీ, మా వల్ల నీ ప్రశాంతత చెడిపోకూడదు. ఇంతకుముందు రారా పోరా బడుదేని కూడా చెప్పు, అప్పుడు కూడా మేము బాధపడలేదు. ఇప్పుడు ఒక్క మాట చెప్పి నేను జీవితాంతం మర్చిపోలేకుండా చేశావు. పర్లేదు గౌరీ, నువ్వు సంతోషం ఉంటే మాకంతే చాలు. నేను వెళ్ళొస్తా. మీరు వచ్చిన తర్వాతే మేము పాడడం మొదలు పెట్టాం, మీరు మాత్రం రాలేదు, మేము పాడనే పాడం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళేదంటే నేను పోలీస్ స్టేషన్ పోవాల్సి వస్తుంది. వాచ్మెన్ వీళ్ళని కుక్కను తరిగినట్టు కొట్టి బయట పంపించు. నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటే మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి
ఆడవయ్యా గంట కొట్టి అరగంట అయింది ఊరిక డుంగు డుంగు మనం కొట్టుకుంటాం కచేరీ మొదలు పెడతారు లేదా ఇప్పుడు పాడతారా లేదా ఇదిగా మేమంతా పని పాట లేకుండా వచ్చామా పాడదలుచుకుంటే పాడండి లేదంటే బయట పండయ్యా ఏనయ్యా రోడ్లో పాడే వాళ్ళు తీసుకొచ్చి వేదిక ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది ఆడవయ్యా ప్రారంభించరా ఆడియన్స్ అంతా గొడవ చేయడం మొదలు పెట్టారు ప్రేమాలు ఏమిట్రా ప్రోగ్రెస్ సాకేరా నన్ను క్షమించరా मरेट्रा दीन कोसम मैं एंत कष्ट त्वर पाड़ा लेदरा आड़े शक्ति ना लेदरा गौरी मन का माटो अब प्राण मेड़ पट्ट बैठ गंट मन चपेन अम्मा वेड़क चूस्तने कदरा येट्रा पिछुवाड़ा इपू मन के अम्मा एट्रा मुख्यमंत्री आ रोज रोड पाड़न अम्मा उट्रा मध्य वे मरे इपड़ तलचुक मैं जीत अंतरा मर जीवित बड़क दी आखिर अवकाश वे तिगे मल्ली रोड एक्वासीदेरा प्लीजरा पाड़ा कदर इक एपटी ने पाड़े दयचे ना क्षमता चंदनमे
నువ్వు మాత్రం వచ్చావు, ఆయన రాలేదా? ఆయన ఇక రారు. సురేష్ ఏమిటి? నీకు ఇష్టం లేదంటే వాళ్ళని రావద్దని చెప్పు. అది మానేసి వాచ్మెన్ చేత కొట్టించి పంపుతాను, పోలీసులకు అప్పగిస్తాను అని ఎందుకు ఇలా పసవులా ప్రవర్తిస్తున్నావు? నువ్వు మాత్రం సవ్యంగా నడుచుకున్నావా? వచ్చే వారం పెళ్లి పెట్టుకుని అడ్డమైన వాళ్ళు నీకోసం రావడం, వాళ్ళతో వెళ్లి మాట్లాడడం న్యాయంగా ఉందా? నేను ఎంత చెప్పినా వినకుండా నువ్వు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళవే. నీకు నేను ముఖ్యమా లేక వాళ్ళు ముఖ్యమా? ఇదే ప్రశ్న సురేష్. చావుబోయే వాళ్ళని కాపాడి నీకు రక్తం ఇచ్చిన వారు ముఖ్యమా, నేను బ్రతికించిన డాక్టర్ ముఖ్యమా అని అడిగితే ఏం బదులు చెప్పగలరు? అటువంటిది ఇది కూడా. నువ్వు నాకు ప్రాణమైతే వాళ్ళు నాకు దేవుళ్ళు లాంటి వారు. చేసుకునేవాడిని వదిలేసి ఎవడ ఉన్నా దేవుడు అంటున్నావు, అవమానంగా లేదు? ఏంటి అవమానం సురేష్? నిన్నే ప్రాణంగా తలుచుకుని నన్ను సందేహపడి డాక్టర్ దగ్గరికి చెకప్ తీసుకెళ్లావే, అంతకంటే అవమానమా? ఇందులో ఏముంది తప్పు? ఒక సాధారణ రీఫిల్ కొన్నా కూడా అది కరెక్ట్ గా రాస్తుందో నాలుగైదు సార్లు రాసి మరీ తర్వాత కొంటాం. 50 పైసలు రీఫిల్కే ఇలా అయితే జీవితాంతం నాతో కాపురం చేసే భార్య గురించి పూర్తిగా తెలుసుకోవద్దా? అందుకే డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను. అందరూ కాబోయే భార్యకి జాతక బలం బాగుందా లేదా అని జ్యోతిష్యులను సంప్రదిస్తారు. కానది శీలవతిగా ఉందా లేదా అని డాక్టర్ చే చెకప్ చేయించిన మొదటి వ్యక్తివి నువ్వే అయ్యుంటు. ఇలా చూడు, సందేహించడం సహజమే. ఇంతకాలం నువ్వు పవిత్రంగా ఉన్నావనేందుకు ఏమిటి సాధ్యం? అటువంటి రాముడే సీతను సందేహించలేదా? రాముడు సందేహపడ్డాడని సందేహపడే వాళ్ళంతా రాముళ్ళు కాలేరు. సీత చెడిపోవాలనుకుంటే ఆమె అయోధ్యలోనే చెడిపోయి ఉండొచ్చు, అశోకవనంలోకి వచ్చి చెడిపోవాలనేం లేదు. ఇంతకాలం నువ్వు పవిత్రంగా ఉన్నావనడానికి ఏంటి సాక్ష్యం అని అడిగావే, నేను పవిత్రంగా లేనడానికి మాత్రం ఏంటి సాక్ష్యం? నీ ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. ఒక ఆడపిల్లంటే ఇలాగే ఉండాలనుంది, ఎలాగైనా సరే ఉండాలంటే ఎలా చెప్పు? ఎలాగా ఉండాలని నేను అనలేదు, కానీ ఎక్కడన్నా సరే పవిత్రంగా ఉండొచ్చు అంటున్నాను. వినడానికి చక్కగా ఉంది, కానీ ఊరు వాడ అది ఒప్పుకోవాలి. ఊరు వాడిని అడిగాను నన్ను ప్రేమించావు, ఊరు వాడిని అడిగా నన్ను ఇల్లు గెలిచాను. నేను చెప్తేనే కదా నీకు తెలిసింది ఇంతకాలం నేను వాళ్ళతో కలిసి ఉన్నానని. నేను అనుకుంటే దాచిపెట్టచ్చు కదా, కానీ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నా గురించి అన్ని వివరాలు నువ్వు తెలుసుకోవాలని ఆశించాను. డాక్టర్ చే టెస్ట్ చేయించిన తర్వాతేనా నీ సందేహం తీరుండాలి, కానీ తర్వాత కూడా ఇలా ప్రవర్తించావే, అది నేను తట్టుకోలేకపోయాను. నీకు జ్ఞాపకం ఉందా, ఒక ఫంక్షన్ లో మన ఇద్దరిని బెస్ట్ లవర్స్ గా సెలెక్ట్ చేసి ఉంగరాలు ప్రజెంట్ చేశారు. ఏ క్షణంలోనూ నేను ఆ ఉంగరాన్ని తీయలేదు, కానీ నువ్వు ఊరి నుంచి వచ్చినప్పుడు ఉంగరం నీ చేతికి లేదు. ఉంగరం నీ చేతికి లేదు కనుక నీ హృదయంలో నేను లేననుకున్నాను, కానీ ఇప్పుడు తెలుసుకున్నాను నీ హృదయమే లేదని. ఏదో పోతే పోయిందని జాలిపడి నిన్ను ప్రేమించిన పాపానికి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా? నీ సానుభూతి జాలి నాకు అవసరం లేదు, ప్రేమించడమే పాపం అనుకునే నీతో ఇక మీద ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. నువ్వు ఊరి నుంచి వస్తున్నావని తెలిసినందుకే సంతోషపడ్డారే, వాళ్ళెక్కడా? వాళ్ళని ఇంట్లోకి రానివ్వడమే పాపం అనుకుని వాచ్మెన్ చేత గెంటించావే, నువ్వెక్కడా? ఆడదే పుట్టినందుకు ఇట్టింటి వాళ్లే భారంగా అనుకుని ఈ కాలంలో నన్ను ఒక భారంగా అనుకోకుండా 1 సంవత్సరం నాతో పవిత్రంగా నడుచుకున్నారే, వాళ్ల కాళ్ల ధూళికి కూడా నువ్వు సరిపో. ఎవరిని నేను పూర్తిగా నమ్మాను, ఆ నువ్వు నన్ను నమ్మలేదు. నాకు కొంచెం కూడా సంబంధం లేని ఆ నలుగురు ఏ క్షణంలోనూ నన్ను సందేహించలేదు. ప్రేమకు పవిత్రత ఉంది, అది నీకు తెలియలేదు. స్నేహానికి పవిత్రత ఉంది, దానికి వాళ్ళు విలువిచ్చారు. ప్రేమకున్న పవిత్రత తెలియని నీతో జీవించే కంటే స్నేహానికున్న పవిత్రతకు విలువిచ్చే వాళ్ళతో ఉండడమే ఎంతో మేలు. నా వల్ల మీరు అవమాన పడకూడదని నేను మిమ్మల్ని బయటికి వెళ్ళమన్నాను. తొందరపడి నీ జీవితాన్ని నువ్వే ఎందుకు పాడు చేసుకున్నావు? లేదు, సురేష్ ను నమ్మి నా ఆస్తిపాస్తులన్నిటినీ తోసిపుచ్చొచ్చాను. లోకమే నన్ను సందేహించినా కూడా సురేష్ నన్ను సందేహించుండకూడదు. ఇక మీద కూడా నేను సురేష్ తో కలిసి జీవిస్తే సందేహం సురేష్ ను చంపుతుంది, నా మనస్సాక్షి నన్ను చంపుతుంది. ఈ రోజున్న పరిస్థితిలో అతను ఆ ప్రకారం నడుచుకోవచ్చు, కానీ ఏనాటికైనా ఒకరోజు నిన్ను అర్థం చేసుకుని ఖచ్చితంగా నేను వెతుక్కుంటూ వస్తాడు. లేదు, ఇకపై నేను సురేష్. సుమారు 8 బృందాలు పోటీ చేసిన ఈ పోటీలో మొదటిదానిగా వసంత బృందాన్ని అభినందిస్తున్నాం. ఆ
వాళ్ళు టేక్ చేద్దామా రెడీ టేక్ వీరి ప్రేమ సంజలంలో చిక్కుకుంది. ఇది ఒక నవ వసంతానికి ఆరంభం మాత్రమే, అంతం కాదు.